Recording in progress. So, the next concept, contract costing. Maha ante maximum next, inka 1-1.5 hour untundi. Dan tarvata em cheyali? Study hours. Elaga meeku exams daggaralo unnayi kada? Mee revision exams rastunnaru kada? Complete cheseyandi. So, contract costing. ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ కాస్టింగ్ మెయిన్ గా ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? కన్స్ట్రక్షన్ ఆఫ్ వాట్? బిల్డింగ్స్, ఫ్లైఓవర్స్, ఇవన్నీ కూడా జస్ట్ ఒక 6 మంత్స్ లో కంప్లీట్ అయిపోతాయా? లెస్ దాన్ 1 ఇయర్ కంప్లీట్ అవుతాయా? గ్రేటర్ దాన్ 1 ఇయర్ కంప్లీట్ అవుతాయా? గ్రేటర్ దాన్ 1 ఇయర్. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ 1 ఇయర్ కంప్లీట్ అయ్యే కాంట్రాక్ట్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైఓవర్ ఉంది అనుకుందాం, ఫ్లైఓవర్ మొత్తం ఒక 600 crores కి బిడ్డింగ్ వేసి సెలెక్ట్ చేశారు అనుకుందాం, అంటే కాంట్రాక్ట్ ప్రైస్. ఆ 600 crores టుడే ప్రైస్ కరెక్టా? మరి ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక 4 ఇయర్స్ అనుకుంటే 4 ఇయర్స్ లోనే బిల్డింగ్ కంప్లీట్ అవుతుందని గ్యారంటీ ఇవ్వగలరా? అప్పటికి ప్రైజెస్ చేంజ్ అవుతాయి, చేంజ్ అవ్వ చేంజ్ అవుతాయి. ఈ 600 crores లో ఏ ఇయర్ కి ఎంతెంత ప్రాఫిట్ అర్న్ చేసామన్నది కాంట్రాక్టర్ కి తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఎలా కనుక్కుంటాం మరి? 600 డివైడ్ బై 4 వేసేస్తాం డైరెక్ట్ గా వేయచాలా? 600 డివైడ్ బై 4 వేస్తే ఏమొస్తుంది? ఇయర్ వైజ్ టోటల్ అమౌంట్ ప్రపోర్షనట్ వస్తుంది అంతే. బట్ ప్రాఫిట్ వస్తుందా? రాదు. బట్ ప్రాఫిట్ తెలుసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఏం తెలుసుకోవాలి? కాంట్రాక్ట్ కాస్టింగ్. ఇందులో కాంట్రాక్ట్ కాస్టింగ్ లో మనం మెయిన్ గా తెలియకుండా మిస్టేక్స్ చేసే పాయింట్ 2 ఉన్నాయి. వర్క్ సర్టిఫైడ్ ఒకటి, వర్క్ అన్సర్టిఫైడ్ ఒకటి. నార్మల్ గా వర్క్ సర్టిఫైడ్ అంటే ఏంటి? మీరు వర్కర్స్ కాంట్రాక్ట్ కంప్లీట్ చేస్తారు, ఐ మీన్ వర్క్ కంప్లీట్ చేస్తుంటారు, దాన్ని ఆర్కిటెక్చర్ కానీ ఆర్ అప్రాప్రియేట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే వర్క్ సర్టిఫైడ్ అంటారు. అంటే సింపుల్ గా వర్క్ అంతా అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్ గా జరిగిందని సర్టిఫికేషన్ ఇవ్వాలి, అది వర్క్ సర్టిఫైడ్ అంటారు. ఎప్పుడైతే వర్క్ సర్టిఫైడ్ అని సీల్ వేస్తారో అప్పుడు మాత్రమే మన కాంట్రాక్ట్ ప్రైస్ కి ప్రాఫిట్ యాడ్ చేయాలి. అంతవరకు కాస్ట్ తోనే చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 రూమ్స్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 రూమ్స్ లో ఒక రూమ్ మాత్రం పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశారు, ఒక రూమ్ లో ఏవో సమ్ ఫాల్ట్స్ ఉన్నాయి. సో ఆర్కిటెక్చర్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ రూమ్ మాత్రమే అప్రూవ్ చేశాడు, ఇది పర్ఫెక్ట్ గా ఉంది, సెకండ్ వన్ ఇంకా పర్ఫెక్ట్ గా లేదని చెప్పేసి. సో ఇప్పుడు ప్రాఫిట్ అన్నది మీరు ఎన్ని రూమ్స్ మీద తీసుకోవాలి? ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ రూమ్ మీద మాత్రమే తీసుకోవాలి. సెకండ్ రూమ్ అప్రూవ్ చేశారా? చేయలేదు. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా చూపించాలి మనం అకౌంట్స్ లో? ఓన్లీ కాస్ట్ తో మాత్రమే చూపించాలి. సో సింపుల్ వర్క్ సర్టిఫైడ్, నథింగ్ బట్ సర్టిఫికేషన్ ఇచ్చారు, దేంతో చూపించాలి? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. లేదు, వర్క్ అన్సర్టిఫైడ్ అయితే ఓన్లీ కాస్ట్. ఈ ఒక్క పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1 కంప్లీట్ అయిపోయింది, 600 crores అనుకున్నాం కదా, ఇయర్ 1 కంప్లీట్ అయిపోయింది, 600 crores ఓన్లీ 1 ఇయర్ కా 4 ఇయర్స్ కా? 4 ఇయర్స్. మరి ఇయర్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఈ 600 crores లో నేను ఎంత అమౌంట్ ప్రాఫిట్ గా రికగ్నైజ్ చేయాలనేది పాయింట్. ఎలా రికగ్నైజ్ చేస్తాం? ఇన్ కేస్ లాస్ వచ్చింది అనుకోండి, అది పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఎంత కంప్లీట్ అయినా సరే 100% పిఎన్ఎల్ అకౌంట్ కి చార్జ్ చేసేయాలి, మీన్స్ లాస్ గా రికగ్నైజ్ చేసేయాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు సమ్ బైఫర్గేషన్స్ ఉంటాయి, లాస్ వచ్చినప్పుడు అలాంటి బైఫర్గేషన్ ఉంటుందా? ఉండదు. ప్రతిదీ కూడా పిఎన్ఎల్ అకౌంట్ కి చార్జ్ చేసేయాల్సిందే. పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఎంత కంప్లీట్ అయింది అనే ఆప్షన్ ఇక్కడ ఉండదు. ఎప్పుడు? లాస్ వచ్చినప్పుడు. బట్ ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో మనం 4 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ అప్ టు 25% ఉందనుకోండి, ప్రాఫిట్ కి, ఐ మీన్ ప్రాఫిట్ ని పిఎన్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలా చేయకూడదా? చేయకూడదు. చేయాలా చేయకూడదా అంటే చేయకూడదు. ఒకవేళ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ 25 to 50 మధ్యలో ఉందనుకోండి, ఎంత పర్సెంట్ కంప్లీట్ చేయాలి, ఎంత పర్సెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి? 1/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఒకవేళ అది 50 to 90 మధ్యలో ఉంటే 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. బట్ ఎప్పుడైతే 90% కన్నా ఎక్కువ వర్క్ కంప్లీట్ అయి ఉంటుందో అప్పుడు మనం దేని మీద డిపెండ్ అవ్వాలి? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ బేసిస్, ఎస్టిమేషన్ బేస్ చేసుకొని, ఐ మీన్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఇంత కంప్లీట్ అయిందని ఎలా తెలుస్తుంది మనకు? దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి? వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఒకటి ఎంత వర్క్ అవ్వట్లేదు ఇక్కడ? వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ 100. ఒకవేళ ఇది లెస్ దాన్ 25% వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తారా? చేయరు. 25 to 50
వన్ బై త్రీ ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఫార్ములా వస్తుంది. ఒకవేళ 50 to 90 అయితే 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఫార్ములా వస్తుంది. గ్రేటర్ దెన్ 90% వస్తే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. ఆ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? సో ఇదంతా నార్మల్. ఇంకా ఎక్స్క్లూజన్ క్లాజ్ వెరీ ఇంపార్టెంట్, ఎంసీక్యూస్ బేస్ మీద కూడా రావచ్చు సార్ మేబీ. ఎస్క్లేషన్ క్లాజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను 4 ఇయర్స్ కాంట్రాక్ట్, ఈరోజు 600 crores కి యాక్సెప్ట్ చేశాము. 4 ఇయర్స్ తర్వాత కూడా వాల్యూ ఇంతే ఉంటుందా? డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. ఎందుకు? ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, టైం వాల్యూ ఆఫ్ మనీ అవ్వచ్చు, రీజన్స్ ఏమైనా అవ్వచ్చు, మొత్తానికి 600 అయితే ఉండదు, కరెక్టా? సో ఒక కాంట్రాక్ట్ లో ఎక్స్క్లూజన్ క్లాజ్ ని ఇంక్లూడ్ చేసాము అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఒకవేళ మనం అనుకున్న సర్టైన్ అమౌంట్ కన్నా ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా ఎక్స్క్లూజన్ క్లాజ్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను అనుకున్నది 600 crores అనుకోండి. ఇప్పుడు 600 crores కి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను, ఓకేనా? ఇప్పుడు ఎక్స్క్లూజన్ క్లాజ్ ఇంక్లూడ్ చేస్తున్నా ఏమని, ఒకవేళ నా కాంట్రాక్ట్ కాస్ట్ మొత్తం అంటే 4 ఇయర్స్ లో నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడానికి నేను ఇంకర్ అయిన కాస్ట్, ఎవరు? కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ ఇంకైన కాస్ట్ 610 crores దాటింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఎక్స్క్లూజన్ క్లాజ్ అప్లై అవుతుంది అని కండిషన్ అప్లై చేస్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడున్న రేట్స్ ప్రకారం 600 crores అవుతుంది, బట్ ఫ్యూచర్ లో రేట్స్ పెరిగితే 610 crores అవ్వచ్చు. ఒకవేళ అది కూడా క్రాస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఎక్స్క్లూజన్ క్లాజ్ అప్లై అవుతుంది. ఎక్స్క్లూజన్ క్లాజ్ అంటే ఏంటి? వన్ 610 crores క్రాస్ అయింది అంటే వాడు ఇంకర్ అయ్యే ప్రతి అమౌంట్ మీద సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కాంట్రాక్టర్కి వస్తుంది. సో దీనివల్ల కాంట్రాక్టర్ సేఫ్ పొజిషన్లో ఉంటాడా లేదా? సో డెఫినెట్ గా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కాంట్రాక్టర్కి లాస్ రాకూడదు కాబట్టి ఎక్స్క్లూజన్ క్లాజ్ అనే కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఓన్లీ ప్రైస్ గురించి మాట్లాడుతున్నా, క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నా? ఓన్లీ ప్రైస్. సో నథింగ్ బట్ ఓన్లీ ప్రైజెస్ ఇంక్లూడ్ ఇంక్రీజ్ అయితే మాత్రమే ఎక్స్క్లూజన్ క్లాజ్ అప్లై అవుతుంది. మరి క్వాంటిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 యూనిట్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ గా కన్వర్ట్ చేయాలంటే 10 kgs ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తానని చెప్పాను, ఓకేనా? ఎవరు? కాంట్రాక్టర్. 1 finished goods గా కన్వర్ట్ అవ్వాలంటే 10 kgs ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తానని నేను చెప్పాను, బట్ నా వర్కర్స్ అందరూ లేజీగా తయారారు, ఒక్కొక్క ప్రోడక్ట్ కి 15 kgs ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తున్నారు. దీనివల్ల కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? మరి కాస్ట్ ఇంక్రీజ్ అయింది కదా అని చెప్పేసి ఎక్స్క్లూజన్ క్లాజ్ అప్లై చేయొచ్చు? ఇప్పుడు చేయకూడదు. ఎందుకు? ఫాల్ట్ ఎవరిది? కాంట్రాక్టర్ది. కాంట్రాక్టర్ ఫాల్ట్, కరెక్టా? 10 kgs యూస్ చేస్తానని చెప్పి ఎన్ని కేజీస్ చూసేస్తున్నాడు? 15 kgs. రా మెటీరియల్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్ కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో ఎక్స్క్లూజన్ క్లాజ్ అప్లై చేస్తామా? చేయము. ఎక్స్క్లూజన్ క్లాజ్ ఓన్లీ ఎప్పుడు అప్లై చేస్తాం? రా మెటీరియల్ ప్రైజెస్ కానీ లేబర్ ప్రైజెస్ కానీ ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే, ఓన్లీ ప్రైజెస్. అదర్వైజ్ అప్లై అవుతుందా? అవ్వదు. అది కూడా ఎప్పుడు? 10% అమౌంట్ ఇంక్రీజ్ అయిన తర్వాతనే అప్లై అవుతుంది, ప్రొవైడెడ్ అగ్రిమెంట్ లో ఉంటే మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అగ్రిమెంట్ లో లేకపోతే అప్లికేబుల్ అవ్వదు. క్లియరా? సో ఇంతకు మించి థీరీ స్పెసిఫిక్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ థీరీ అడిగితే మన మెటీరియల్ మెయిన్ కాన్సెప్ట్ ఉన్నాయి కదా, కొన్ని పాయింట్స్ ఇచ్చాను కదా టర్మాలజీ, అవి చూసుకుంటే చాలు, ఓకేనా? సో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. నార్మల్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో అన్నది. బ్యాటరీస్ ఉన్నాయి దీనికి ఇక్కడే లేవా? సో కాంట్రాక్ట్ కాస్టింగ్ లో మనకి మెయిన్ గా 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఏ క్వశ్చన్స్ అవి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే ప్రాసెస్ కాస్టింగ్ లో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఏవేవి? ప్రాసెస్ అకౌంట్స్ ని డ్రా చేయండి అనుకోవచ్చు, లేకపోతే ఈక్వాలిటీ స్టేట్మెంట్, లేకపోతే ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్. సేమ్ అలాగే కాంట్రాక్ట్ కాస్టింగ్ లో కూడా మెయిన్ గా 3 క్వశ్చన్స్ వస్తాయి. ఏవేవి? కాంట్రాక్ట్ అకౌంట్స్ అడగవచ్చు, అదర్వైజ్ 2 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అంటే ఒక 15 మంత్స్కో 18 మంత్స్కో డేటా ఇచ్చేసి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయమంటారు. నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ని ఐడెంటిఫై చేసే ప్రాబ్లం. లాస్ట్ వన్ ఎక్స్క్లూజన్ క్లాజ్. ఓన్లీ 3 వాటి మీదే ఎక్కువగా ఆన్సర్ క్వశ్చన్స్ వస్తుంటాయి, ఓకేనా? సో చూద్దాం. పర్టిక్యులర్స్, 3 ఇయర్స్ కి సంబంధించిన పర్టిక్యులర్స్ ఇచ్చారు. 218, 219, 219, 220, 220, 221.
జస్ట్ అవి చేంజ్ చేసుకోండి. 18, 19, 19, 20, 20, 21 ఇయర్స్. సో కాంట్రాక్ట్ ప్రైజ్ ఎంత అంటున్నాడు? కాంట్రాక్ట్ ప్రైజ్ ఎంత? 60 lakhs ఫర్ 3 ఇయర్స్. ఇప్పుడు ఈ 60 lakhs ని బేస్ చేసుకొని మనం 3 ఇయర్స్ కి కాంట్రాక్ట్ అకౌంట్ ని డ్రా చేయాలి. ఫస్ట్ కాంట్రాక్ట్ అకౌంట్ డ్రా చేయడం తెలుసా? ఒకసారి ఇచ్చాను కదా ఇక్కడ. ఒకసారి పేజ్ నెంబర్ 537 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 537. కాంట్రాక్ట్ అకౌంట్ వేస్తున్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఇక్కడ మెయిన్గా ఒక 2 mistakes చేస్తాం, అది కూడా చెప్తాం ఏవేవన్నది. సో డైరెక్ట్ మెటీరియల్ ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేయాలి, ఏం చేయాలి? డెబిట్. సేమ్ లేబర్, ఓవర్ హెడ్స్, ప్లాంట్ పర్చేస్ చేసాం కాబట్టి, పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ కోసమే పర్చేస్ చేసాం కాబట్టి దేంట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి, ఓకేనా? సో క్రెడిట్ సైడ్ వర్క్ సర్టిఫైడ్, మీరు చేసిన వర్క్లో ఎంత అమౌంట్ ఆఫ్ పోర్షన్ సర్టిఫై చేశారు, ఎంత అమౌంట్ ఆఫ్ పోర్షన్ ఇంకా సర్టిఫై చేయలేదు. దాని తర్వాత ఏమొస్తుంది? క్లోజింగ్ బ్యాలెన్స్లో ఏ ప్లాంట్స్ ఉన్నాయి, క్లోజింగ్ బ్యాలెన్స్లో ఏ మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చేసే మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఒక ప్లాంట్ కొన్నాను, ఓకేనా? ప్లాంట్ వాల్యూ 10 crores అనుకుందాం. 10 crores దేనికోసం కొన్నాను? పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ కోసమే కదా, కాబట్టి 10 crores డెబిట్ చేస్తాను ఫస్ట్, అంటే ప్లాంట్ పర్చేస్ చేసినట్టు. ప్లాంట్ పర్చేస్ 10 crores ఉంటుందా, దాని మీద డిప్రిషియేషన్ అప్లై చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ 1 crore అనుకుందాం, 10 crores లో 1 crore డిప్రిషియేషన్ అప్లై చేస్తే ఇంకెంత ఉంటుంది బ్యాలెన్స్? అది ఎక్కడ వస్తుంది? క్రెడిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్లో వస్తుంది, కరెక్టా? డెబిట్ సైడ్ 10 crores ఉంది, క్రెడిట్ సైడ్ 9 crores ఉంది. ఎందుకంటే మన మెటీరియల్లో 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ప్లాంట్ని పర్చేస్ చేశాను, దాని మీద డిప్రిషియేషన్ అప్లై చేశాను, క్లోజింగ్ కాస్ట్లో క్లోజింగ్ బ్యాలెన్స్లో 9 crores చూపించాను. ఇది 1 type ఆఫ్ మెథడ్. కొన్నిసార్లు ఏం చేస్తాడు, ప్లాంట్ పర్చేస్ చేస్తాడు, కరెక్టే, పర్చేస్ చేసినట్టు చూపించాడు, జస్ట్ 1 crore డిప్రిషియేషన్గా డెబిట్ చేస్తాడు. రెండింటికి ట్రీట్మెంట్ ఒకటా కదా, దాని మీనింగ్. ఇక్కడ అల్టిమేట్గా బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత? 1 crore. ఎక్కడ డెబిట్ సైడా క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్. అదేంటి? డిప్రిషియేషన్. ఇక్కడ అదొక్కటే చూపించాను, ఓకేనా? సో ప్రాబ్లమ్స్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎలా అయినా మెన్షన్ చేయొచ్చు మనం. ఏదర్ ప్లాంట్ని పర్చేస్ చేసినట్టు చూపిస్తే క్లోజింగ్ బ్యాలెన్స్లో కూడా ప్లాంట్ చూపించండి. లేదు ప్లాంట్ పర్చేస్ చేసినట్టు మేము చూపించుకోవాలనుకోవట్లేదు అనుకుంటే ఓన్లీ ఏం అప్లై చేయాలి? డిప్రిషియేషన్ అప్లై చేయాలి, ఓకేనా? అల్టిమేట్గా మనం చార్జ్ చేసిన డిప్రిషియేషనే కదా. క్లియర్ అయ్యి ట్రీట్మెంట్. దీని తర్వాత వర్క్ సర్టిఫైడ్ ఆల్వేస్ దేంతో చూపించాలి? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. మరి వర్క్ అన్సర్టిఫైడ్ ఓన్లీ కాస్ట్. ఇవి కూడా బాగా గుర్తుండాలి, ఓకేనా? వచ్చే బ్యాలెన్సింగ్ ఫిగర్ దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం? ఫస్ట్ నోషనల్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. నోషనల్ ప్రాఫిట్ నుంచి పిఎండ్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకు ఈ బైఫర్గేషన్ ఎందుకు చేస్తున్నామంటే, కొన్నిసార్లు మనము వర్క్ సర్టిఫైడ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి, కరెక్టా? ఆ వాల్యూస్ని మాత్రమే సపరేట్ చేసి చూపించాలి. గుర్తుంది కదా, 1/3 x నోషనల్ ప్రాఫిట్, 2/3 x నోషనల్ ప్రాఫిట్ ఫార్ములాస్ని బేస్ చేసుకొని. సో ఆ పర్టికులర్గా ఆ పోర్షన్ మనం పిఎండ్ఎల్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చూపించాలంటే ఈ అమౌంట్ చూపిస్తాం. నోషనల్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ వస్తుంది, దాని నుంచి పిఎండ్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, మిగతా బ్యాలెన్సింగ్ ఫిగర్ అంతా రిజర్వ్డ్ అవుతుంది, ఓకేనా? అంటే మన దగ్గర హోల్డ్ చేస్తాం మొత్తం కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు. క్లియర్ అయ్యి మెయిన్ 3 adjustments ఏవేవి? ప్లాంట్ కొన్నప్పుడు డిప్రిషియేషన్ చేసి చూపించాలా, డైరెక్ట్గా చూపించాలా? ప్లాంట్ చూపిస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా డెఫినెట్గా ఏం చూపించాలి? ప్లాంట్ చూపించాలి. చాలామంది చేసే మిస్టేక్, ప్లాంట్ పర్చేస్ చేసినట్టు చూపిస్తారు, ఎలా? 10 crores పర్చేస్ చేశారు, డిప్రిషియేషన్ ఏం చేయాలి? డెబిట్ 1 crore. క్లోజింగ్ బ్యాలెన్స్ అయితే ఎగిరిపోతుంది ఇంకా. సో ఏమవుతుంది అప్పుడు బ్యాలెన్స్? డెబిట్ సైడే 11 crores వచ్చింది. ఎంత ఛార్జ్ చేయాలి మనం? 1 crore ఛార్జ్ చేయాలి. సో చాలా జాగ్రత్తగా ఉండి. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారు మిస్టేక్, డెబిట్ సైడ్ 1 crore వేస్తారు, క్రెడిట్ సైడ్ 9 crores చూపిస్తారు, కరెక్టా? డెబిట్ లేకుండా క్రెడిట్ ఎలా వస్తుంది అక్కడ? పాసిబిలిటీ ఉందా? లేదు. చూపిస్తే ఓన్లీ డిప్రిషియేషన్ చూపించండి, అదర్వైజ్ ప్లాంట్ డెబిట్లో చూపించండి, క్రెడిట్లో కూడా చూపించండి. క్లియర్ కదా? దాని తర్వాత వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్. వర్క్ సర్టిఫైడ్ దేంతో చూపించాలి? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. వర్క్ అన్సర్టిఫైడ్ ఓన్లీ కాస్ట్. క్లియరా? తర్వాత నోషనల్ ప్రాఫిట్ బ్యాలెన్సింగ్ ఫిగర్. క్లియరా? అజయ్ శ్రావణ్ ఇంకా నెక్స్ట్ రెడీగా ఉండాలి. జస్ట్ 5:30 క్లాస్ అయిపోగానే కొన్ని క్వశ్చన్స్ డీల్ చేద్దాం మంచివి. సో ఇయర్ 18-19 కి సమ్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, మెటీరియల్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్,
ఇదేంటి వర్క్ సర్టిఫైడ్, వర్క్ సర్టిఫైడ్ టూ ఇచ్చారు, వేజెస్ 6,20,000, ఇది వేజెస్. $30,000 ఏంటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. మిగతా 30,000 ఏంటి అదర్ ఎక్స్పెన్సెస్. ఇది ఒక్కటి చేంజ్ చేసుకోండి, వేజెస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్టు అదర్ ఎక్స్పెన్సెస్. సో 3 ఇయర్స్కి సంబంధించిన డేటా ఇచ్చాడు. ప్లాంట్ కాస్టింగ్ 3 lakhs వాజ్ బాట్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ప్లాంట్ ఎంత పర్చేస్ చేసుకున్నారు? 3 lakhs. డిప్రిసియేషన్ వాజ్ టు బి చార్జ్ అట్ 25%. ఇక్కడ సేమ్ ట్రీట్మెంట్ చెప్పాను కదా, ఓన్లీ 3 lakhs మీద 25% అయినా చూపించండి. అదర్వైజ్ 3 lakhs పర్చేస్ చేశాము క్లోజింగ్ బ్యాలెన్స్ లో, 3 lakhs ఇంటూ 75% చూపించాలి. కరెక్టా? ఆన్ రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్ ద కాంట్రాక్ట్ ఈ పేస్ 75% ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ అండ్ వెన్ సర్టిఫైడ్ అండ్ మేక్స్ ద ఫైనల్ పేమెంట్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కాంట్రాక్ట్ అకౌంట్ ఫర్ ద 3 ఇయర్స్. 3 ఇయర్స్కి కాంట్రాక్ట్ అకౌంట్ అడిగాడు. సింపుల్ గా చెప్పాలంటే కాంట్రాక్ట్ అకౌంట్ ఫస్ట్ వన్ చూడండి, మెటీరియల్ డెబిట్ ఐటమ్ కరెక్టా, వేజెస్ మెటీరియల్ వేజెస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ క్వశ్చన్ లో ఇచ్చేసాడు. ప్లాంట్ పర్చేస్ చేసినట్టు కూడా చూపించాడు. ప్లాంట్ పర్చేస్ చేసినట్టు చూపించాడంటే మరి డిప్రిసియేషన్ చార్జ్ చేయాలి సపరేట్ గా, చార్జ్ చేయకూడదు. ఏం చేయించాలి? క్రెడిట్ సైడ్ లో డైరెక్ట్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించాలి. కాబట్టి చూడండి ఇక్కడ 3 lakhs ఇంటూ 75%, దాని మీనింగ్ ఏంటి? 3 lakhs ఇంటూ 25% ని డిప్రిసియేషన్ గా చార్జ్ చేసి టోటల్ 3 lakhs నుంచి లెస్ చేశాడు. అంతే కదా దాని మీనింగ్? సో మేము కొద్దు ఇదంతా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఏం చేయాలి, జస్ట్ 75,000 ని డెబిట్ సైడ్ చూద్దాం. ఓకేనా? వర్క్ సర్టిఫైడ్ వాడే ఇచ్చాడు క్వశ్చన్ లో, వర్క్ ఆర్ సర్టిఫైడ్ 2 వాల్యూస్ వాడే ఇచ్చేసాడు. బట్ ఇక్కడ నేను పాయింట్ చెప్పాను, వర్క్ సర్టిఫైడ్ వర్క్ ఆన్ సర్టిఫైడ్ తీసిన తర్వాత దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాను, నోషనల్ ప్రాఫిట్. మరి ఇక్కడ ఇలా ఎందుకు చేయలేదు? లాస్ట్ వచ్చిన కూడా చేయలేదా? సరే సెకండ్ అకౌంట్ చూడండి ఒకసారి, డైరెక్ట్ గా కాస్టింగ్ పేడల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. సపరేట్ గా నోషనల్ ప్రాఫిట్ చూపించాలి కదా, సపరేట్ గా చూపించాలి కదా. మనము ఎంత అమౌంట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అమౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అని తెలియాలంటే ఒక ఫార్ములా ఉందా. ఫార్ములా ఏంటి? 1/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. క్వశ్చన్ లో క్యాష్ రిసీవ్డ్ ఎక్కడ ఇచ్చాడా? క్యాష్ రిసీవ్డ్ వాల్యూ లేకుండా మనం ఐడెంటిఫై చేయగలమా? చేయగలమా? సో అప్పుడు ఏం చేయొచ్చు మీరు డైరెక్ట్ గా పిఎన్ఎల్ అకౌంట్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఓకేనా? మీరు ఫార్ములా అప్లై చేసే పొజిషన్ లో లేదనుకుంటే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయండి, సపరేట్ గా చూపించడం కూడా తప్పలేదు. ఓకేనా? నేను ఇక్కడ ఎందుకు చూపించలేదు రీజన్ చెప్తున్నాను అంతే. బట్ డైరెక్ట్ గా మీరు నోషనల్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేసి చేయొచ్చు. క్యాష్ రిసీవ్డ్ మార్క్ ఐ మీన్ క్యాష్ రిసీవ్డ్ ఐడెంటిఫై చేసి డైరెక్ట్ గా కూడా మీరు నోషనల్ ప్రాఫిట్ సపరేట్ చేసి చూపించవచ్చు, ప్రాబ్లం లేదు. సో వర్క్ సర్టిఫైడ్ వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, వర్క్ అన్ సర్టిఫైడ్ వాడే ఇచ్చేసాడు, మిగతా అదంతా కూడా ఏమవుతుంది? ఇంకా లాస్. లాస్ కాబట్టి 100% ట్రాన్స్ఫర్ చేయాలా, సమ్ పోర్షన్ ట్రాన్స్ఫర్ చేయాలా? లాస్ కదా, 100% ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. అందులో పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ చూడాల్సిన అవసరం అయితే లేదు. సో దాన్ని బేస్ చేసుకుని పిఎన్ఎల్ అకౌంట్ నోషనల్ ప్రాఫిట్ బ్యాలెన్స్ ఫిగర్ వచ్చి దాన్ని దేని ట్రాన్స్ఫర్ చేస్తాం? కాంట్రాక్ట్ అకౌంట్. సింపుల్ గా కాంట్రాక్టర్ వల్ల లాస్ వచ్చింది కాబట్టి అమౌంట్ మొత్తం ఎవరు బేర్ చేస్తారు అల్టిమేట్ గా ఫైనల్ డే? కాంట్రాక్టర్. సో సెకండ్ ఇయర్ కాంట్రాక్ట్ అకౌంట్ సేమ్, ప్లాంట్ బ్రాడ్ డౌన్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? 2,25,000. ఇయర్ వన్లో క్లోజింగ్ బ్యాలెన్స్లో ఉంది కరెక్టా? సో అది 2,25,000. సేమ్ వర్కింగ్ ప్రోగ్రెస్, వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ అవి కూడా బ్రాడ్ డౌనే. ఇయర్ టూకి సంబంధించి మెటీరియల్ వేజెస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ సేమ్, వాటి మీద డిప్రిసియేషన్. క్వశ్చన్లో చూస్తే రిటర్న్ డౌన్ వాల్యూ అన్నాడు, డిప్రిసియేషన్ మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ అన్నాడు. అబ్జర్వ్ చేశారా? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కాబట్టి 2,25,000 మీద 25% అప్లై చేశాను. ఒకవేళ ఎస్ఎల్ఎం అయితే ఎవరీ ఇయర్ సేమ్ అమౌంట్ వస్తుంది కరెక్టా? సో ఇంకా నార్మల్ వర్క్ సర్టిఫైడ్ వర్క్ అన్సర్టిఫైడ్ వచ్చిన బ్యాలెన్స్ దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం? కాస్టింగ్ పేడల్ అకౌంట్.
ఆర్ నోషనల్ ప్రాఫిట్ చూపించి సపరేట్ గా చూపించండి, నో ప్రాబ్లం, ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా? నార్మల్ మరి పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఇంతకు ముందు 65,000 లాస్ వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది ప్రాఫిట్? 10,38,750. రెండింటిని సెట్ ఆఫ్ చేసుకుంటాం అంతే. అంటే ప్రాఫిట్ మొత్తం ఎంత వచ్చిన 2 ఇయర్స్ కి కలిపి ప్రాఫిట్ ఎంత వచ్చినప్పుడు 9,73,750. ఈ ఇయర్ లో ప్రాఫిట్ వచ్చిందేమో 10,38,750, బట్ ఫస్ట్ ఇయర్ లాస్ వచ్చింది కదా మనకు. అది ఎవరు బేర్ చేస్తారు? కాంట్రాక్టరే కదా. సెకండ్ ఇయర్ ప్రాఫిట్ వచ్చినా కాంట్రాక్టర్ తీసుకుంటాడు, ఫస్ట్ ఇయర్ లాస్ వచ్చినా కాంట్రాక్టరే తీసుకుంటాడు. కాబట్టి నేను రెండు సెట్ ఆఫ్ చేశాను ఇక్కడ, క్లియరా? ఇంకా అల్టిమేట్ గా థర్డ్ ఇయర్ సేమ్ ప్లాంట్ బ్రాడ్ డౌన్, వర్కింగ్ ప్రోగ్రెస్, సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్ రెండు బ్రాడ్ డౌనే. మెటీరియల్ ఇచ్చారు, వేజెస్ ఇచ్చారు, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు, అదర్ ఎక్స్పెన్స్ ఇచ్చారు. మరి సేమ్ ప్లాంట్ అట్ సైట్ డిప్రిషియేషన్, ఇంతకుముందు ఏదైతే అమౌంట్ బ్రాడ్ డౌన్ చేసామో 1,68,750, దాని మీద డిప్రిషియేషన్ అప్లై చేస్తాం ఇప్పుడు. ఎందుకు? రిటర్న్ డౌన్ వాల్యూ కాబట్టి, కరెక్టా? సో ఇంకా థర్డ్ ఇయర్లో ఏమైపోతుంది? కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా కంటిన్యూ అవుతుందా? కంప్లీట్ అయిపోతున్నప్పుడు ఏం చేయాలి? టోటల్ ఎంత అమౌంట్కి మనము కంప్లీట్ చేస్తున్నాం, ఐ మీన్ కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత? 60 lakhs. సో ఇంకా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ ఎక్విర్ ఏమవుతుంది? ప్రాఫిట్ ఆ లాసా మనకి తెలుస్తుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ ఫైనల్ ఇయర్ రోజున రిసీవ్ చేసుకుంటారు కదా అమౌంట్ని. రిసీవ్ చేసుకుంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అతను పే చేయాలి అవసరం లేదా? పే చేయాలి. ఎంత అమౌంట్? ఎంత అగ్రే అంటే అంత అమౌంట్, కాంట్రాక్ట్ అకౌంట్. సో ఈ కాంట్రాక్ట్ అకౌంట్ గురించి ఇంకా క్లారిటీ రావాలంటే ఒకసారి మనం చెప్పాం కదా, మెటీరియల్ చేసినప్పుడు, ఐ మీన్ మన మెయిన్ మెటీరియల్లో కాంట్రాక్ట్ అకౌంట్ కూడా ఒకసారి డ్రా చేసాం, గుర్తుందా? ఆ అకౌంట్ ఒకసారి వెరిఫై చేయండి, ఓకేనా? బట్ మెయిన్గా రేర్ కేసెస్ అడుగుతుంటాడు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, క్యుములేటివ్గా ఇచ్చారు ఆన్సర్స్ మొత్తం, క్యుములేటివ్. కాబట్టి ప్రతిసారి మనం పిఎండ్ఎల్ అకౌంట్ని డ్రా చేస్తున్నప్పుడు ఏదైతే ప్రాఫిట్ లాస్ వచ్చిందో ప్రతి ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం దాన్ని. ఫస్ట్ ఇయర్ 65,000 లాస్, సెకండ్ ఇయర్ 10 lakhs సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది, రెండింటిని సెటప్ చేసి మరి థర్డ్ ఇయర్ తీసుకెళ్తున్నాం దాన్ని. థర్డ్ ఇయర్ ఇప్పుడు ఎంత వచ్చింది ప్రాఫిట్ మనకి? లాస్ వచ్చిందా? ఎంత? 3,66,000. ఇంతకుముందు మనకు ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది ఎంత? 9,73,000. అందులో 3,66,000 పోతే ఓవరాల్గా నాకు ఈ ప్రాజెక్ట్ వల్ల 6,07,563 rupees ప్రాఫిట్ వచ్చింది 3 ఇయర్స్కి కలిపి, క్లియరా? సింపుల్ ఎగ్జాంపుల్, 6 to 8 marks చాలాసార్లు అడుగుతుంటాడు, జస్ట్ అకౌంట్స్ డ్రా చేయాలి. ఇందులో ఏం టెక్నిక్గా మీరు లాజిక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకే ఒక పాయింట్ ఎక్కడ ఫాలో అవ్వాలి? ఓన్లీ డిప్రిషియేషన్ పాయింట్ దగ్గర, ఓకేనా? రెండు అయితే అప్లై చేయదు అట్ ఏ టైం. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, రిపీటెడ్గా అడుగుతున్న వాటిలో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏది? జస్ట్ అకౌంట్స్ డ్రా చేయాలంతే. సెకండ్ వన్, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయాలి. ఈ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్లో ఏం చెప్తాడు? ఒక 15 months కో 18 months కో కాంట్రాక్ట్ ఉంటుంది, ఈ 2 ఇయర్స్ని బేస్ చేసుకుని, అంటే 15 months 18 months బేస్ చేసుకొని ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయమంటాడు. ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ ఒక ఇయర్ది ఫుల్గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 18 months ఇచ్చాడు అనుకోండి, 12 months సపరేట్గా తీసుకోండి, 6 months ఎస్టిమేటెడ్ అని వాడే ఇచ్చేస్తాడు. ఇక్కడ 9 months ఇచ్చాడు, నథింగ్ బట్ 21 months ఇచ్చాడు, కరెక్టా? 21 months ఫస్ట్ 1 ఇయర్ ఇచ్చాడు, దాని తర్వాత 9 months సపరేట్గా ఎస్టిమేటెడ్ అని చెప్పించాడు. వాడు ఎస్టిమేటెడ్గా చెప్పినప్పుడు మాత్రమే మనం ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయగలం, అదర్వైజ్ పాజిబుల్ అవుతుందా? వాడు ఎస్టిమేటెడ్ కాస్ట్లు చెప్తేనే నేను ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ని ఐడెంటిఫై చేస్తాను, అదర్వైజ్ పాజిబుల్ అవ్వదు. సో ఫస్ట్ ఇయర్ది ప్రాబ్లం లేదు, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఒకే ఒక అండర్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే, మెటీరియల్ ఇష్యూడ్ వాడు క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, వేజెస్ పెయిడ్ 75 lakhs, బట్ ఈ ఇయర్లో వేజెస్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయంట. అవుట్ స్టాండింగ్ని ఎందుకు యాడ్ చేయాలి? అది నా క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఇయర్లో పే చేసామనా? ఇప్పుడు ఇయర్ 2021, నేను వేజెస్ ఆల్రెడీ ఎంత పే చేశాను? 75,000. ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నాయి? 6,250. అది యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే, ఇక్కడ మనం ఫాలో అయ్యేది అక్రూయల్ కాన్సెప్ట్ కాబట్టి. అక్రూయల్ కాన్సెప్ట్ అన్నప్పుడు అవుట్ స్టాండింగ్ది మేబీ మనం నెక్స్ట్ ఇయర్ పే చేసిన ఏ ఇయర్లో అకౌంటింగ్ చేయాలి? ఈ ఇయర్లోనే అకౌంటింగ్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. అదే ప్రీపెయిడ్ అయితే ఎందుకు? ప్రీపెయిడ్ ఎందుకు మైనస్ చేస్తాం? ప్రీపెయిడ్ చేసాము అంటే ఆ బ్యాలెన్స్ ఏ ఇయర్ సంబంధించింది? నెక్స్ట్ ఇయర్కి. కాబట్టి ఇయర్ నుంచి లెస్ చేస్తాం. ఆ ఒక్కటే మెయిన్ పాయింట్, మిగతా అంతా నార్మలే. సో చూడండి, ఇక్కడ ప్రీపెయిడ్ ఏం చేసాం? లెస్ చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ అయితే ఇయర్ సంబంధించిందే కాబట్టి యాడ్ చేస్తాం. ప్రీపెయిడ్ అయితే నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి లెస్ చేస్తాం, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ అక్రూయల్ మెథడ్.
సో ఎస్టిమేటెడ్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ క్వశ్చన్ లో ఇచ్చేసాడు. టూ కాస్టింగ్ పీడల్ అకౌంట్ డి అడ్జస్ట్మెంట్ చూద్దాం ఇది ఒకసారి. 18,125,15,000 ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఏ పార్ట్ ఆఫ్ మెటీరియల్ వాజ్ అన్సూటబుల్ అండ్ వాజ్ సోల్డ్ ఫర్ 18,25,000 కాస్ట్ బీయింగ్ 15,000. 15,000 ఉన్న దాన్ని 18,25,000 కి పే చే ఐ మీన్ సేల్ చేస్తాడు అన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ఏదైతే సరే మనం రా మెటీరియల్ ఐ మీన్ మెటీరియల్ అవ్వచ్చు ప్లాంట్ అవ్వచ్చు సేల్ చేసి ఏం చేయాలి, ఖచ్చితంగా దాని ట్రీట్మెంట్ దానికి ఇచ్చేసేయాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ లో అనుకోండి, అకౌంట్స్ లో అసెట్ సేల్ చేసామంటే ఏం ట్రీట్ చేస్తాం, దాన్ని ఎలా ట్రీట్ చేస్తాము, రెగ్యులర్ ఇన్కమా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమా? అది అంటే రెగ్యులర్ గా అసెట్ సేల్ చేసాము మనము, నో ఎప్పుడో ఒకసారి చేస్తాం కరెక్టా, అబ్నార్మల్ ఐటమ్ గా తీసుకుంటాం. బట్ కాంట్రాక్ట్ కాస్టింగ్ లో మాత్రం ఈ అకౌంట్ లోనే దానికి రెక్టిఫికేషన్ ఇచ్చేస్తాం. ఎందుకు ఇస్తాము అంటే ఒక ప్లాంట్ పర్చేస్ చేస్తుంటే డెఫినెట్ గా దేనికోసం పర్చేస్ చేస్తుంటాం, పర్టికులర్ గా ఈ కాంట్రాక్ట్ కోసమే కరెక్టా. కాబట్టి సేల్ చేసినప్పుడు కూడా దాని ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి, ఈ యొక్క ఇయర్ లోనే ఇవ్వాలి, ఈ కాంట్రాక్టింగ్ ఇయర్ లోనే ఇవ్వాలి. క్లియర్ అది? సో దాంతోపాటు ఇంకేమి ఇచ్చారు చూద్దాం. ప్లాంట్ వాజ్ స్క్రాప్ అండ్ డిస్పోజల్ ఆఫ్ 2,875. డిస్పోజ్ చేశారంటే నథింగ్ బట్ ఏం చేశారు, ఆ సేల్ అవ్వచ్చు డిస్పోజ్ అవ్వచ్చు మొత్తానికి మన దగ్గర ఉన్న ప్లాంట్ వాల్యూ తగ్గుతుందా లేదా, తగ్గుతుందంటే ఏం చేయాలి, డెబిటా క్రెడిటా? ఒక ప్లాంట్ వాల్యూ తగ్గుతుందంటే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? తగ్గుతుందంటే అసే ఫిక్స్డ్ అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? మరి మీరు డెబిట్ చేస్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? మరి తగ్గించాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ద వాల్యూ ఆఫ్ ప్లాంట్ యాజ్ అండ్ 31st March వాస్ 7,750, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇస్తున్నాడు. అండ్ ద వాల్యూ ఆఫ్ మెటీరియల్ అట్ సైట్, మెటీరియల్ వాల్యూ క్లోజింగ్ వాల్యూ ఇస్తున్నాడు. క్యాష్ రిసీవ్డ్ ఆన్ ద అకౌంట్ వాస్ 1,75,000 రిప్రజెంటింగ్ 80% ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. క్యాష్ రిసీవ్డ్ ఎంత, 1,85,000. మీరు క్వశ్చన్లో ఎక్కడైనా చూడండి 1,75,000. క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే వర్క్ అన్సర్టిఫైడ్ ఇచ్చాడు ఎంత అన్నది 27,375. మరి వర్క్ అన్సర్టిఫైడ్ ఇచ్చాడు, వర్క్ సర్టిఫైడ్ మనకి ఇవ్వలేదు, బట్ ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. దాన్ని ఎలా ఇచ్చాడు, క్యాష్ పేమెంట్ ఎంత చేశారు 1,75,000. ఇది దెంతకి ఈక్వల్ అంట, 80% ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. అంటే వర్క్ సర్టిఫైడ్ ఎలా వస్తుంది, 1,75,000 ఇంటూ 100/80. సో ఇచ్చిన వాల్యూ 80కి ఈక్వల్ అయితే వర్క్ క్యాష్ వర్క్ సర్టిఫైడ్ ఆటోమేటిక్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 100కి. సో 1,75,000 ఇంటూ 100/80. ఓకేనా? సో క్రెడిట్ సైడ్ ఐటమ్స్ వచ్చేసినట్టు కదా, వర్క్ సర్టిఫైడ్ వచ్చేసింది, వర్క్ అన్సర్టిఫైడ్ కూడా వచ్చేసింది. సో కాంట్రాక్టెడ్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ ఎక్స్పెండిచర్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ ది క్లోజ్ చేసేద్దాం. సో మెటీరియల్ సోల్డ్ ఇచ్చేసాడు, ఎంత పైన ఇచ్చాడు కదా ఇన్ఫర్మేషన్, ప్లాంట్ సోల్డ్ ఇచ్చేసాడు, ప్లాంట్ అట్ సైట్ ఇచ్చేసాడు, మెటీరియల్ అట్ సైట్ ఇచ్చేసాడు, వర్క్ సర్టిఫైడ్ వాడే ఇచ్చాడు, వర్క్ అన్సర్టిఫైడ్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఎలా వస్తుంది, 1,75,000 ఇంటూ అది 80% ఈక్వల్ అయితే 100% ఎంత ఎంత వస్తుంది, 2,18,750. సో అల్టిమేట్ గా బ్యాలెన్సింగ్ ఫిగర్ నోషనల్ ప్రాఫిట్. ఇక్కడ మీరు నోషనల్ ప్రాఫిట్ చేసి మరీ సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్ సపరేట్ చేయొద్దండి. ఎందుకు అంటే నెక్స్ట్ ఇయర్ అంతా మనం ఐడెంటిఫై చేసేది ఏంటి, యాక్చువల్గా ఎస్టిమేటెడా, ఎస్టిమేటెడ్. కాబట్టి ఇక్కడే సపరేట్ చేయొద్దు, వీటికి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఇప్పుడు చేయాలి మనం. అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. కొన్నిసార్లు ఎస్టిమేటెడ్ ని స్టేట్మెంట్ రూపంలో కూడా చూపిస్తారు, కాంట్రాక్ట్ కాస్టింగ్ రూపంలో కూడా చూపిస్తారు, మీరు ఎలా చేసినా ఆన్సర్స్ ఒకటే వస్తాయి. ఓకేనా? మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫస్ట్ 90,000 లో పర్చేస్ చేశాను, అందులో ఆల్రెడీ సేల్ చేశాను, ఎంత సేల్ చేశాను, 18,000 క్వశ్చన్ లో ఉంది పైన కరెక్టా, కాబట్టి లెస్ చేశాను. ఈ 18,000 ని సేల్ చేయడం వల్ల నాకు ప్రాఫిట్ వచ్చింది, ఎంత వచ్చింది కాబట్టి అది యాడ్ చేశాను. ఓకేనా? మొత్తం ఎస్టిమేటెడ్, ఇంకా ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ 9 మంత్స్ లో ఏం జరుగుతుంది అన్నది టోటల్ వాల్యూ కన్సిడర్ చేస్తున్నా. యాడ్ ఫర్దర్ కన్జంప్షన్, నెక్స్ట్ 6 మంత్స్ లో నెక్స్ట్ 9 మంత్స్ లో ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాను, 85,750. ఎక్కడుందా ఇన్ఫర్మేషన్, 85,750 ఇక్కడ చూడండి. ఓన్లీ వేజెస్ పాయింట్ చూద్దాం ఇప్పుడు, ఓన్లీ వేజెస్ పాయింట్. వేజెస్ పేడ్ ఇయర్లో ఎంత, 75,000 కరెక్టా. అవుట్ స్టాండింగ్ ఎంత, 6,250. అవుట్ స్టాండింగ్ ఉంది అంటే ఈ 6,250 రూపీస్ ఎప్పుడు పే చేసి ఉంటాం, నెక్స్ట్ 9 మంత్స్ లో పే చేసి ఉంటాం. కాబట్టి నెక్స్ట్ మంత్ మీరు వేజెస్ పే చేస్తున్నప్పుడు డెఫినెట్ గా 6,250 ఏం చేయాలి, లెస్ చేయాలి. క్లారిటీ ఉంది కదా ఈ పాయింట్. సో ఈ ఇయర్ లో ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే
పే చేసేది నెక్స్ట్ ఇయరే బట్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇయర్ ఇచ్చేసామా లేదా ఇచ్చేసాము కాబట్టి వేజెస్ పెయిడ్ లో 87,325 నుంచి 6,250 రూపీస్ నేమ్ చేయాలి లెస్ చేయాలి ఇదే ఇష్యూ ఒకవేళ ప్రీపెయిడ్ అయితే ఏమవుతుందో చూద్దాం సో సండ్రీ ఎక్స్పెన్సెస్ ఇయర్ లో ఎంత పే చేశాను 7,250 ప్రీపెయిడ్ ఎంత 625 ప్రీపెయిడ్ చేశాను అంటే నెక్స్ట్ ఇయర్ ది ఇయర్ పే చేసినట్టు కరెక్టా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను దీన్ని లెస్ చేస్తున్నాను లేదా అంటే అది ఇయర్కి సంబంధించింది నెక్స్ట్ ఇయర్కి కాబట్టి ఏం చేయాలి అక్కడ యాడ్ చేయాలి సో మనం ఎంత అయితే అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ కి యాడ్ చేయాలి అడ్జస్ట్మెంట్స్ మొత్తం ఇలాగే ఉంటాయి ఇంక ఎక్స్ట్రా ఏమీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీరు మెయిన్ గా ఈ క్వశ్చన్ వచ్చిందంటే మాక్సిమం ప్రీపెయిడ్ అవుట్ స్టాండింగ్ ఈ టూ కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఇవి రెండే ఎక్కువ చేయండి మిగతావన్నీ చాలా ఈజీగానే ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ సేవ్ అవుతాయి చెప్తాడు నెక్స్ట్ 9 మంత్స్ ఆ 9 మంత్స్ పేమెంట్స్ అయితే ఏం చేస్తాము యాడ్ చేస్తాము ఐ మీన్ డెబిట్ చేస్తాం ఒకవేళ మనకి ఏమైనా రిటర్న్ వచ్చేలా ఉంటే క్రెడిట్ చేస్తాం ఎందుకంటే రిటర్న్ వస్తుంది కాబట్టి సింపుల్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ప్రీపెయిడ్ అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ అంటే ఇయర్లో ఏం చేస్తాం యాడ్ చేస్తాం ఎందుకు ఇయర్కి సంబంధించింది కాబట్టి మరి నెక్స్ట్ 9 మంత్స్లో ఏం చేయాలి దాన్ని లెస్ చేయాలి అదే ప్రీపెయిడ్ అయితే ఇయర్లో ఏం చేస్తాం ఎందుకు అది నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి మరి నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తాం యాడ్ చేస్తాం ఎందుకు అది ఆ ఇయర్కి సంబంధించింది కాబట్టి క్లియరా ఓన్లీ 2 అడ్జస్ట్మెంట్స్ ఇంకా మిగతావన్నీ ఏం లేదు నెక్స్ట్ ఏవేవో అవసరం అయితే అని చెప్తాడు చార్జెస్ ఐ మీన్ అది ఎక్స్పెన్స్ అయితే యాడ్ చేయండి రిసీవ్ ఐ మీన్ రిసీట్ అయితే డెబిట్ చేయండి సో ఇక్కడ చూడండి యాడ్ ఫర్దర్ చార్జెస్ ఫర్ 9 మంత్స్ సో నెక్స్ట్ 9 నెక్స్ట్ ఇయర్లో 14,625 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ కావాలంట బట్ అది 1 ఇయర్కి బట్ మన కాంట్రాక్ట్ 10 ఇయర్స్ ఎన్ని మంత్స్ ఉంటుంది 9 మంత్స్ కాబట్టి 9/12 వేస్తాం ఓకేనా మనం 9 మంత్స్కే కన్సిడర్ చేయాలి ఎందుకంటే మనం ఫాలో అవుతుంది ఏంటి అక్రూయల్ ఇక్కడ 9 మంత్స్ తర్వాత క్లోజ్ అయిపోతుంది కరెక్టా కాంట్రాక్ట్ ఉంటుంది ఇంకా ఉండదు కాబట్టి 9 మంత్స్కి మాత్రమే కన్సిడర్ చేస్తాం దాని తర్వాత సండ్రీ ఎక్స్పెన్సెస్ ఇయర్వి ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి సండ్రీ ఎక్స్పెన్సెస్లోనే సో ఫైనల్ గా మనకు కాంట్రాక్ట్ ప్రైస్ ఉంది కరెక్ట్ క్వశ్చన్లో మనం మీ కాస్ట్లన్నీ కన్సిడర్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ ప్రైస్ మన క్వశ్చన్లో ఉంది ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది ప్రాఫిట్ అన్నది బ్యాలెన్సింగ్ ఫిగర్ కాస్ట్ అన్నింటినీ యాడ్ చేయండి కాంట్రాక్ట్ ప్రైస్ మన దగ్గర ఉంది సో కాస్ట్ ఉంది కాంట్రాక్ట్ ప్రైజ్ ఉంది ఇంకా బిట్వీన్ బ్యాలెన్స్ ఏమవుతుంది బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇదే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అవుతుంది క్లియరా వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు 10 మార్క్స్ క్వశ్చన్స్ అడిగాడు ఇది జస్ట్ నంబర్స్ చేంజ్ అవుతాయి మెయిన్ అడ్జస్ట్మెంట్స్ ఏవే ఉంటాయి ప్రీపెయిడ్ ఐ మీన్ ప్రీపెయిడ్ అవుట్ స్టాండింగ్ ఒకవేళ క్వశ్చన్ పొరపాటున 12 మార్క్స్కి వచ్చిందా ప్రీపెయిడ్ అడ్జస్ట్మెంట్స్ 4 ఉంటాయి అవుట్ స్టాండింగ్ అడ్జస్ట్మెంట్స్ 4 ఉంటాయి నార్మల్గా పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను నేను 10 మార్క్స్కి వస్తే 2 అడ్జస్ట్మెంట్సే ఉంటాయి 12 మార్క్స్కి వస్తే ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి 4 అడ్జస్ట్మెంట్స్ సో చాలా జాగ్రత్తగా ఉన్నాడు టైంలో 4 అడ్జస్ట్మెంట్స్ అంటే ఎలా ఇస్తాడంటే ఇప్పుడు వేజెస్ ఏది ఇచ్చాడు ఇంకోటి వేజెస్ ఒకటి ఎక్స్పెన్సెస్ ఒకటి రెండే ఇచ్చాడు కరెక్టా అప్పుడు ఎన్ని ఇస్తాడు 4 ఇస్తాడు ఇలాంటివి సో ఆ ఒక్కటి చాలా జాగ్రత్తగా చూసుకోండి సో ఇంతకు మించి ఇందులో మీరు ఎక్స్ట్రాగా ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్స్ ఏవీ లేవు సో ఫాస్ట్ ట్రాక్ మెయిన్ ఇంటెన్షన్ ఎక్కడ మిస్టేక్స్ ఇస్తారో అవి చెప్పడం మాత్రమే కాబట్టి ఆ పాయింట్స్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకేనా సో క్లియర్ అయ్యింది కూడా ఇంకా దీని తర్వాత మనకున్న ఒకే ఒక పాయింట్ ఎస్క్లేజన్ క్లాజ్ క్వశ్చన్ మరీ అడుగుతున్నా ఇప్పుడు 2 కేసెస్ చెప్తాను ఆ 2 కేసెస్లో ఎక్స్క్లేజన్ క్లాజ్ ఎప్పుడు అప్లై అవుతుందో చెప్పండి ఓకేనా కేస్ 1లో కాంట్రాక్టరు 10 కేజీస్ పర్ యూనిట్ యూజ్ చేస్తానని చెప్పేసి 20 కేజీస్ యూజ్ చేశాడు దీనివల్ల టోటల్ కాంట్రాక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అంటే కాంట్రాక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది ఇది కేస్ 1 కేస్ 2లో లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది దీనివల్ల కాంట్రాక్ట్ కాస్ట్ మొత్తం ఇంక్రీజ్ అయింది ఇప్పుడు 2 కేసెస్లో కేస్ 1లో అప్లై అవుతుందా కేస్ 2లో అప్లై అవుతుందా షూరా ఎందుకు కేస్ 2 ఇస్ రిలేటెడ్ టు కాస్ట్ బట్ కేస్ 1 ఇస్ రిలేటెడ్ టు ఫాల్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాంట్రాక్టర్ ఫాల్ట్ అది కరెక్టా ఫస్ట్లో నేను 20 కేజెస్ యూజ్ చేస్తానని చెప్పింటే పెద్ద ఇష్యూ ఉండేది కాదు బట్ ఫస్ట్లో 10 అని చెప్పి తర్వాత ఎక్కువ యూజ్ చేస్తాను కాస్ట్ ఎక్కువ అయింది నాకు పేమెంట్ చేయమని చేస్తారా మీరు ఎవరైనా చేస్తారా చేయరు సో ఎక్స్క్లూజన్ క్లాజ్ ఓన్లీ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది ఓన్లీ ఫర్ ప్రైస్ ఇంక్రీజెస్ అది కూడా ఎప్పుడు ఇన్ఫ్లేషన్ టైంలో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఖచ్చితంగా ఇది దేంట్లో ఉండాలి అగ్రిమెంట్లో ఎక్స్క్లూజన్ క్లాజ్ అప్లై అవుతుంది అనే వర్డ్ ఉండాలి అదర్వైజ్ అప్లై అవుతుందా జస్ట్ ఓవరాల్గా మాట్లాడుకుంటాను ఫోన్లో మెసేజ్ చేశాను వాట్సాప్లో టెక్స్ట్ చేశాను అని చెప్పారనుకోండి ఖచ్చితంగా అప్లై అవ్వదు ఓకేనా ఖచ్చితంగా అగ్రిమెంట్లో ఉండాలి సో ఇప్పుడు కింద ఇచ్చిన క్వశ్చన్ స్టాండర్డ్ కాస్ట్ ఇచ్చాడు యాక్చువల్ కాస్ట్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ ఉంది రేట్స్ ఉన్నాయి
ఇప్పుడు రేట్ లో చేంజ్ వస్తే అప్లికేబుల్ అవుతుందా, క్వాంటిటీలో చేంజ్ వస్తే అప్లికేబుల్ అవుతుందా? ఓన్లీ రేట్స్ లో చేంజ్ వస్తే మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు కింద ఉన్న క్వశ్చన్స్ లో స్టాండర్డ్ కాస్ట్ ని ఫిక్స్ చేసుకుని రేట్స్ మాత్రమే చేంజ్ చేయండి. ఇప్పుడు తను ఎంత అడుగుతున్నాడు, కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత అంట, 17,50,000. బట్ ఎంత డిమాండ్ చేస్తున్నాడు, 17,73,600. అంటే ఎక్స్ట్రా ఎంత డిమాండ్ చేస్తున్నాడు, 23,600. మరి ఇప్పుడు 23,600 మనం పే చేయాలా వద్దా అన్నది ఇక్కడ పాయింట్. ఎప్పుడు పే చేస్తాం చెప్పండి, ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అయింది దేని వల్ల ఇవ్వాలి, ఏదర్ వేజెస్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, ఐ మీన్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి, ఆర్ రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ టూ రీజన్స్ వల్ల 23,600 రూపీస్ ఎక్కువ ఇంకర్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా మనం పే చేయాల్సిందే కాంట్రాక్టర్ కి, వేరే ఆప్షన్ ఉందా? లేదు. అలా కాకుండా ఈ స్టాండర్డ్ కాస్ట్ క్వాంటిటీ ఉన్నాయి కదా, స్టాండర్డ్ క్వాంటిటీ యాక్చువల్ అవర్స్ నేను చెప్పాడు, లేబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి నాకు 100 అవర్స్ కావాలని చెప్పాడు, బట్ 120 అవర్స్ తీసుకున్నాడు, ఆ ఎక్స్ట్రా 20 అవర్స్ కూడా వేస్ట్ పే చేయాలా లేదా? దీనివల్ల కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఆ టైంలో పే చేస్తాం ఎక్స్ప్లెయిన్ క్లాస్ పే చేయము. సో టూ రీజన్స్ తీసుకోండి, స్టాండర్డ్ క్వాంటిటీ రేటు, యాక్చువల్ క్వాంటిటీ రేటు, రెండింటిని కంపేర్ చేసి చూడండి. ఒకవేళ 23,600 రూపీస్ ఎక్కువ వచ్చిందా పే చేయండి, బికాస్ ఆఫ్ వేజ్ రేట్ కాబట్టి. లేదు వేజ్ రేట్ వల్ల అవ్వట్లేదు, ఫాల్టీ మేనేజ్మెంట్ వల్ల అయింది అనుకోండి, వేజ్ రేట్ అప్లికేబుల్ అవ్వదు అని డైరెక్ట్గా చెప్పేసేయండి. ఓకేనా? ఇక్కడికన్నా మీరు ఒకసారి బోర్డ్ మెటీరియల్ రిఫర్ చేయండి, బోర్డ్ మెటీరియల్ ఇంకా క్లారిటీగా ఉంది ఇది. ఓకేనా క్వశ్చన్? సో సింపుల్, వేజెస్ అనేది ఇంక్రీజ్ అయింది, రా మెటీరియల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యంటే ఎక్స్క్లూజన్ లో అప్లై అవుతుంది, అదర్వైజ్ అప్లై అవుతుందా? అవ్వదు. ఓన్లీ సింపుల్ టూ రీజన్స్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడుగుతుంటాడు, కాకపోతే జస్ట్ నంబర్స్ చేంజ్ చేస్తాడు. ఎక్స్క్లూజన్ క్లాస్ లో ఇంతకు మించి ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేయడానికి ఏమీ లేదు. ఓకేనా? గుర్తుండాల్సింది ఒకే ఒక రీజన్, దేనివల్ల ప్రైజ్ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఇంక్రీజ్ అయిందా, ప్రైజెస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఇంక్రీజ్ అయిందా? ప్రైజెస్ అయితే అప్లై అవుతుంది, క్వాంటిటీ అయితే అప్లై అవ్వదు. క్లియరా? ఒకసారి ఆ క్వశ్చన్ రివైజ్ చేసేయండి. ఇది కూడా 12 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ కూడా అంత ఈజీగా అడగలేదు, ఎందుకంటే టూ స్టేట్మెంట్స్ డ్రా చేసి చూపించాలి మనం. విత్ ప్రూఫ్ చూపించండి అంటే 12 మార్క్స్ అడుగుతాడు, వితౌట్ ప్రూఫ్ జస్ట్ అప్లై, ఐ మీన్ ఎక్స్క్లూజన్ క్లాస్ అప్లై అవుతుందా లేదా అంటే 4 మార్క్స్ 6 మార్క్స్ అడుగుతాడు అంతే. ప్రూఫ్ అడిగితేనే టూ స్టేట్మెంట్స్ డ్రా చేయండి, అదర్వైజ్ డ్రా చేయొద్దు. ఏం భాస్కర్, ఎక్స్క్లూజన్ క్లాస్ వస్తుందా ఎగ్జామ్లో? కాదు నీకు. అజయ్, జస్ట్ ఇంకాసేపు అంతే, కాసేపు మన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుందాం, అప్పుడు ఆ ఏ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్లు చేస్తారో స్టేజ్ మీదకి వచ్చి అన్నీ గుర్తు చేసుకుందాం. మన శ్రవణ్ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కింది నాకు ఇప్పటికీ గుర్తుంది, 15 మినిట్స్ స్టేజ్ మీద ఉన్నాడు, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఏశ్రవణ్ గుర్తుందా ఏ టాపిక్ ఇచ్చినప్పుడు నీకు? యానిమేషన్. లేదు సార్ నాకు అదే కావాలి, నేనే చెప్తాను. వాడికి ఎందుకు ఇచ్చారు, ఐ థింక్ ఆ ప్రాజెక్ట్ని మన సంజయ్, ఐ మీన్ సంజయ్ ఎవరు, సంజు ఆ పర్సన్ తీసుకున్నాడు. లేదు సార్ ఎందుకు ఇచ్చారు మీరు, నేను చెప్తాను యానిమేషన్, నాకే కావాలి. సో అల్టిమేట్గా నెక్స్ట్ రోజు చూస్తే యానిమేషన్, యానిమేషన్ ఇస్ యాజిమేషన్ విచ్ మేక్స్ అవర్ యానిమేషన్ మోర్ బ్యూటిఫుల్. సో చూద్దాం అలాంటివి కూడా, ఇప్పుడు ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం. సో క్లియర్, ఇది ఓవరాల్గా కాంట్రాక్ట్ కాస్టింగ్. సో క్లియరా కాంట్రాక్ట్ కాస్టింగ్, క్లియరా? సో మెయిన్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 3 క్వశ్చన్స్. మీరు మెయిన్ అడ్జస్ట్మెంట్ ఎక్కడ గుర్తు పెట్టుకోవాలంటే ఆ వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయడం అన్నది, డిప్రిషియేషన్ ఒకటి. ఓకేనా? సో ఫైనల్ కాన్సెప్ట్ సర్వీస్ కాస్టింగ్. సో ఎందుకు సర్వీస్ కాస్టింగ్, ఇన్ని టైప్స్ ఆఫ్ కాస్టింగ్లు ఉన్నాయి కదా, సర్వీస్ కాస్టింగ్ ఎందుకు? ఇంకా మెటీరియల్ కాస్టింగ్ ఉంది, వెయిట్, మెటీరియల్ కాస్టింగ్ ఉంది, లేబర్ కాస్టింగ్ ఉంది, ఓవర్హెడ్స్ ఉంది, కాంట్రాక్ట్ కాస్టింగ్, జాయింట్ ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్, స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, ఇన్ని కాస్టింగ్లు ఉండగా మరి సర్వీస్ కాస్టింగ్ ఎందుకు? మీరు ఇంతవరకు డిస్కస్ చేసినవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ప్రోడక్ట్కి సంబంధించింది. ప్యూర్లీ ఈ కాన్సెప్ట్ దేనికి సంబంధించింది, సర్వీస్కి సంబంధించింది. ఎందుకు, సర్వీస్తో ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఉంటుందా, ఏమైనా ఉంటుందా సర్వీస్తో రా మెటీరియల్?
కాబట్టి రా మెటీరియల్ కాస్టింగ్ ఐ మీన్ మెటీరియల్ చాప్టర్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చా, ఇంప్లిమెంట్ చేసి కాస్ట్ ని ఐడెంటిఫై చేయొచ్చా, చేయగలమా, చేయలేము. సో వీటికంటూ సపరేట్ ట్రీట్మెంట్ ఉండాలి. సో మనం ఇంతవరకు నేర్చుకున్నవన్నీ కూడా ప్రోడక్ట్ కాస్టింగ్ సంబంధించింది, ప్రోడక్ట్ కి సంబంధించింది. ఇది ఎక్స్క్లూజివ్లీ సర్వీస్ కి సంబంధించింది. సర్వీస్ అంటే ఏ టైప్, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ ఒకటి. ఇంకా చాప్టర్ కంప్లీట్ అయిందా లేదా, ఎగ్జామ్ లో అయిపోయిందా ఒకసారి చెప్పండి, ఏ వచ్చే ఎగ్జాంపుల్స్? హోటల్స్ ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, ఇంకా హాస్పిటల్ ఒకటి, ఇంకా థియేటర్స్ వచ్చిందా, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, థియేటర్స్. ఇంకా ఇంకా ఉన్నాయి, హిల్ స్టేషన్, ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, ఇంకా టోల్ గేట్స్ వచ్చిందా, టోల్ గేట్స్ రాలేదా, ఐ థింక్ సిఎంఏ మీటర్లో ఉన్నట్లేదు, సిఎం మీటర్లో అయితే ఉంది, టోల్ గేట్స్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్ ఆ స్కూల్స్ వచ్చి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు కాస్ట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కస్టమర్ కి ఎంత ఛార్జ్ చేయాలన్నది అన్న పాయింట్ మీద ఈ కాస్టింగ్ మొత్తం డిపెండ్ అవుతుంది. ఇందులో కాస్ట్ ని ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తాం, 3 టైప్స్, కరెక్టా? నార్మల్ గా కాస్ట్ ని ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తాం, 3. నార్మల్ గా 2, బట్ ఒకటి ఎక్సెప్షన్ ఉంది, ఏదది, సెమీ వేరియబుల్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు నాకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అని వేట్ అంటారు, ఇక్కడ ఈ చాప్టర్ లో కాదు, నార్మల్ గా నార్మల్ కాస్టింగ్ అడుగుతున్నా. ఒక కాస్ట్ ని ఫిక్స్డ్ కాస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తాం మనం, టోటల్ కాన్స్టెంట్ ఉంటే ప్రతిదీ ఫిక్స్డ్ కాస్టేనా, అప్ టు సర్టెన్ లిమిట్ ఫిక్స్డ్ గా ఉంటే ఫిక్స్డ్ కాస్టా, షూరా, పక్క? ఒక కాస్ట్ అన్నది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా డిసైడ్ చేయాలంటే ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు టోటల్ కాస్ట్ ఆల్వేస్ కాన్స్టెంట్ గా ఉందనుకోండి, అదే కాస్ట్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్. అదే వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ చేస్తే టోటల్ కాస్ట్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇదే కాస్ట్ అంటారు, వేరియబుల్ కాస్ట్. ఈ రెండింటి కాస్ట్ లో ఉన్న క్యారెక్టర్ ని బేసిస్ కొని ఇంకో కాస్ట్ ఉంది, ఏదది, సెమీ వేరియబుల్ కాస్ట్. అంటే 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అందులో ఉంటాయి, ఓకేనా? సో ఇక్కడ ఈ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ ని సేమ్ కాన్సెప్టే వేరే వేరే కాస్ట్లతో పిలుస్తాడు. ఫిక్స్డ్ కాస్ట్ ని ఏమంటారు, స్టాండింగ్ చార్జెస్ ఆర్ స్టాండింగ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ని రన్నింగ్ కాస్ట్. లాస్ట్ ఇంకా సెమీ వేరియబుల్ కాస్ట్ ని మెయింటెనెన్స్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ లో ఫిక్స్డ్ కాస్ట్ ఏవే ఉంటాయి, సాలరీ టు డ్రైవర్స్, ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ ఒకవేళ వెహికల్ రెంట్ కి తీసుకుంటే రెంట్, ఇంకా ఇవన్నీ కూడా ఏదాని కింద వస్తాయి, స్టాండర్డ్ కాస్టింగ్, ఐ మీన్ స్టాండింగ్ చార్జెస్, కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ కింద వస్తాయి. మరి రన్నింగ్ కాస్ట్ ఏవి, డీజిల్, పెట్రోల్, ఇంకా సర్వీస్, సర్వీసింగ్ వస్తుందా, సర్వీసింగ్ కమ్స్ అండర్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ కాస్ట్ ఎందుకు ఇంకా అవుతాం, కండిషన్ ని మంచి పర్ఫెక్ట్ కండిషన్ లో మెయింటైన్ చేయడానికి, కరెక్టా? సో సర్వీస్ కాస్టింగ్ అన్నది దేని కింద వస్తుంది, నథింగ్ బట్ రిపేర్సే కదా, రిపేర్స్ నార్మల్ గా దేంట్లో రావాలి. మరి మన క్వశ్చన్ లో కొన్నిసార్లు ఎక్కడ వచ్చి ఉంటుంది, ఏం చేస్తారు అప్పుడు, అజంప్షన్. ఎక్కడైతే డిస్ప్యూట్ వస్తుందో డైరెక్ట్ గా అజంప్షన్ రాయండి, ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఈవెన్ దో ఆన్సర్ చేంజ్ వచ్చినా సరే. అలా అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ ఉంది, శాలరీ ఫిక్స్డ్ కాస్ట్ కాదు, నేను వేరియబుల్ గా పే చేస్తున్నాను, అజంప్షన్ నేను తీసుకుంటానంటే మార్క్స్ పడతాయా, అలాంటి వాటిలో పడవు. మనం తీసుకున్న అజంప్షన్ కూడా రీజనబుల్ గా ఉండాలి. శాలరీస్ అనేది ఏంటి, ఆల్మోస్ట్ ఆల్వేస్ ఏంటి, ఫిక్స్డ్. లేదు నేను అజంప్షన్ రాస్తాను వేరియబుల్ కాస్ట్ గా ట్రీట్ చేస్తానంటే మనం ఎవరు చేయలేము, ఇంకా ఎవరు ఏం చేయలేము. ఏం చేస్తాడు, ఖచ్చితంగా స్ట్రైక్ ఆఫ్ చేస్తాడు. బట్ కొన్ని పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్, మీరు క్వశ్చన్ లో అబ్జర్వ్ చేయండి, మన మెటీరియల్ లో కొన్నిసార్లు స్టాండింగ్ లో తీసుకుంటాడు, కొన్నిసార్లు రన్నింగ్ లో తీసుకుంటాడు. మరి ఏది తీసుకోవాలి, పర్ఫెక్ట్ కండిషన్, పర్ఫెక్ట్ గా ఏం చెప్పాలంటే చెప్పలేము. మీరు అలాంటి వాటిలో అజంప్షన్ రాయొచ్చు, ప్రాబ్లం లేదు, ఓకేనా? సో వీటిని బేస్ చేసుకొని కొన్ని చూద్దాం, మెథడ్స్ అన్ని అవసరం లేదు, నేను డైరెక్ట్ గా ప్రాబ్లంకి వెళ్తున్నా. సో రిక్వైర్మెంట్ ఏంటి క్వశ్చన్ నెంబర్ 1 లో, ఫైండ్ అవుట్ ది, ఫస్ట్ ఎప్పుడైనా సరే క్వశ్చన్లు ఏం చదవాలి, క్వశ్చన్ నెంబర్ చదవాలా, క్వశ్చన్ నెంబర్ చదువుతారా, డేట్ చదువుతారా,
డేటా చదువు. అదే డేటాలో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసిన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఎంసీక్యూస్ ఉన్నాయి కరెక్టా, ఎంసీక్యూస్ ఉన్నాయి. సంకాస్ట్ ఐడియా ఉందా, చదివారు ఎప్పుడైనా? ఫర్ ఎగ్జాంపుల్ డేటా మొత్తం ఒక 1 పేజ్ ఇచ్చాడు అనుకుందాం, ఓకేనా? ఆ 1 పేజ్ లో ఫస్ట్ లైన్ లో ఇచ్చాడు మెటీరియల్ పర్చేస్డ్ ఇన్ 2002 ఫర్ 50,000, ఓకేనా? దాని కింద డేటా మొత్తం ఇచ్చేసాడు, ఒక 1 పేజ్ ఇచ్చాడు. కింద రిక్వైర్మెంట్ చూస్తే వాట్ ఈస్ ద సంకాస్ట్ అని అడిగాడు, ఏం ఆన్సర్? 50,000. అవునా కాదా? సంకాస్ట్ హిస్టారికల్ కాస్ట్ గుర్తుందా లేదా, పాస్ట్ లో కొన్న కాస్ట్. సో రిక్వైర్మెంట్స్ అవుతే ఆటోమేటిక్ గా ఆన్సర్ లో ఏ పాయింట్ కన్సిడర్ చేయాలని తెలుస్తుంది. సో మనమేం చేస్తాము, సో 15 మినిట్స్ టైం ఉంది, ఏం చేయాలి? అనలైజ్ చేయాలి. ఏది అనలైజ్ చేస్తారు? క్వశ్చన్ మొత్తం అనలైజ్ చేస్తారు. రిక్వైర్మెంట్ ఏముంటుంది అక్కడ? ఫస్ట్ లైన్ లో ఏదైతే ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది. మరి 15 మినిట్స్ ఎవరు యూజ్ చేసుకున్నట్టు ఇప్పుడు ఫీల్ అయిపోతున్నాం, క్వశ్చన్ మొత్తం చదివేసాం, క్వశ్చన్ మొత్తం అర్థమైందని. క్వశ్చన్ అర్థం అవడం పాయింట్ కాదు. ఏం చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే. సో క్వశ్చన్ చదవడం పాయింట్ కాదు, మన క్వశ్చన్కి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, ఆన్సర్కి తగ్గట్టుగా ఏ రిక్వైర్మెంట్ అవసరం అది మాత్రమే కన్సిడర్ చేయాలి, ఓకేనా? సో వినండి వినండి. సో క్వశ్చన్ చూడండి, ఇంకా మన దగ్గర ఎన్ని టాక్సెస్ ఉన్నాయి? 10. సో వేరియస్ ఎక్స్పెన్సెస్ ఇచ్చేసాడు, కాస్ట్ ఆఫ్ ఈచ్ ట్యాక్సీ 75,000. 75,000 ట్యాక్స్ ఐ మీన్ కాస్ట్ ఇచ్చాడంటే దాని మీద ఫిక్స్డ్ గా ఏముండొచ్చు? కాస్ట్ అన్నది 75,000, లైఫ్ అన్నది 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఇచ్చాడు, అది 10 ట్యాక్సీస్. ఒకవేళ 75,000 అనుకుందాం, వెయిట్, 75,000 క్వశ్చన్ ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు ఒక వెహికల్ కి, 5 ఇయర్స్ వచ్చేసి లైఫ్ అనుకుందాం, ఓకేనా? ఈ క్వశ్చన్ ఈ 2 ఇన్ఫర్మేషన్ చూడగానే ఆటోమేటిక్ మనకి ఏం గుర్తు రావాలి? డిప్రిషియేషన్ చార్జ్ చేయాలి అన్న పాయింట్ గుర్తు రావాలి. సో ఎప్పుడైనా సరే టోటల్ చేసేటప్పుడు పాయింట్ టు పాయింట్ ప్రతిదీ ఐడెంటిఫై చేయండి, ఇంకోసారి రీవెరిఫై చేసుకోండి, ఓకేనా? సో కాస్ట్ ఉంది, శాలరీ ఆఫ్ స్టాఫ్ ఫిక్స్డ్ ఆ వేరియబుల్? ఫిక్స్డ్. శాలరీ ఆఫ్ గ్యారేజ్, గ్యారేజ్ సూపర్వైజర్ ఫిక్స్డ్ ఆ వేరియబులా? ఫిక్స్డ్. రెంట్, డ్రైవర్ శాలరీ, రోడ్ ట్యాక్స్ షోరా? రోడ్ ట్యాక్స్ అండ్ రిపేర్స్ ఫిక్స్డ్, బికాజ్ వాడు ఇచ్చినది ప్రయాణం ఇచ్చాడు, ప్రయాణం బేసిస్ తో ఇచ్చాడు అంటే అది నథింగ్ బట్ ఫిక్స్డ్ అని చెప్పేసి, ఓకేనా? సరే, లైఫ్ ఆఫ్ ట్యాక్స్ ఈస్ 3 lakh kilometers అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు బి సోల్డ్ అట్ 15,000 rupees. సో ఇది ఎక్కడ కన్సిడర్ చేస్తాం? డిప్రిషియేషన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సిడర్ చేస్తాం. ఏ ట్యాక్సీ రన్స్ అన్ యావరేజ్ ఆఫ్ 4,000 kilometers పర్ మంత్ ఆఫ్ విచ్ 80,000 ఇట్ రన్స్ అట్ ఎంటీ. అంటే 4,000 kilometers అన్నది ఎంత పర్సెంట్ కి ఈక్వల్? 80%, బికాస్ 20% ఏమవుతుంది? ఎంటీగా ఉంటుంది. సో పెట్రోల్ కన్సంప్షన్ ఈజ్ ఇక్కడ ఈ పాయింట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. పెట్రోల్ కన్సంప్షన్ ఈజ్ 9 kilometers per liter. అంటే ఒక లీటర్ కి ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది? 9 kilometers. ఇమ్మీడియట్ గా ఇస్తాడు, ఒక లీటర్ ఛార్జ్ ఎంత ఇస్తాడు? ఎంత ఇచ్చాడు? 6.3. అంటే నథింగ్ బట్ మనము 9 కిలోమీటర్స్ కి ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాం? 6.3. అంటే పర్ కిలోమీటర్ ఎలా వస్తుంది ఇంకా? 6.3/9. పర్ కిలోమీటర్ ఐడెంటిఫై చేయొచ్చా లేదా? చాలా మంది ఎగ్జామ్స్ లో కూడా చూశాను, చాలా మంది పాయింట్ రాంగ్ రాశారు, ఇంటూ చేసేస్తున్నారు. 4,000 kilometers ఇంటూ 6.3 rupees, కరెక్ట్? అది నో. మీరు ఐడెంటిఫై చేయాల్సింది పర్ కిలోమీటర్ కి ఎంత అమౌంట్ పడుతుందో క్యాలిక్యులేట్ చేయండి. సింపుల్, 1 లీటర్ పెట్రోల్ వేస్తే 9 కిలోమీటర్స్ వస్తుంది. 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ ఎంత? 6.3 rupees. అంటే 6.3 rupees మనం ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతే 9 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది, అది ఐ మీన్ రన్ అవుతుంది. అంటే ప్రతి 9 కిలోమీటర్స్కి 6.3 rupees యూజ్ చేస్తాం. మరి పర్ కిలోమీటర్ కావాలంటే ఏం చేయాలి? 6.3/9 kilometers. సో ఆయిల్ అండ్ అదర్ సండ్రీ ఎక్స్పెన్సెస్ అమౌంట్ టు 10 rupees per 100 kilometers. ఇది కూడా సేమ్, ఎలా చార్జ్ చేస్తాం పర్ కిలోమీటర్ కి? 10 rupees/100 kilometers. అంటే పర్ కిలోమీటర్ కి చార్జ్ వచ్చేస్తుంది కదా. క్యాలిక్యులేట్ ద ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ఏ ట్యాక్సీ పర్ కిలోమీటర్ ఇఫ్ హైర్ చార్జెస్ ఇస్ 1.8 per kilometer. సింపుల్ గా వాడే కస్టమర్స్ నుంచి ఎంత చార్జ్ చేస్తాడు అనేది వాడే చెప్పేశాడు, 1.8 rupees అంట పర్ కిలోమీటర్ కి హైర్ చార్జెస్. అంటే వాడు చార్జ్ చేసేది కస్టమర్ కి. ఈ హైరింగ్ చార్జెస్ ఏవి? వాడు కస్టమర్ నుంచి కలెక్ట్ చేసేవి.
1.8 క్యాల్కులేషన్ మిస్ అయింది ఇంకా ఇక్కడ చూడండి 1.8 సో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఎఫెక్టివ్ కాస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ అంటే పైన ఇచ్చిన కాస్ట్ మొత్తం యాడ్ చేసి పర్ కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలి వాటిని ఎందుకంటే మనకు హైరింగ్ ఛార్జెస్ ఎంత ఇచ్చాడు హైర్ ఛార్జెస్ ఇక్కడ హైర్ ఛార్జెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక కస్టమర్ మన దగ్గరకు వస్తే అతనికి ఎంత ఛార్జ్ చేస్తాం అన్నది 1.8 రూపీస్ ఛార్జ్ చేస్తాం 1.8 రూపీస్ మనకి ఇన్కమ్గా వస్తుంది బట్ మనం ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నాం అది తెలిస్తే మాత్రమే ప్రాఫిట్ ఐడెంటిఫై చేయగలం కరెక్టా సో ఆ కాస్ట్ తెలియాలంటే ఇంకేం చేయాలి క్యాలిక్యులేషన్స్ సో స్టాఫ్ శాలరీ స్టాండింగ్ ఛార్జెస్లోకి వచ్చేసింది కరెక్టా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ శాలరీ ఆఫ్ గ్యారేజ్ సూపర్వైజర్ రెంట్ ఫిక్స్డ్ డ్రైవర్ శాలరీ ఫిక్స్డ్ డ్రైవర్ శాలరీ ఇంటూ 10 ఎందుకు వేశారు మన దగ్గర 10 వెహికల్స్ ఉన్నాయి కరెక్టా 10 ట్యాక్సీస్ ఉన్నాయి రోడ్ ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్ ఆర్ రిపేర్స్ 2160 అన్నది పర్ యానం కరెక్టా 2160 అన్నది పర్ యానం బట్ మనకు కావాల్సింది ఎన్ని మంత్స్ కి 1 మంత్ కి ఇంటూ ఎన్ని ట్యాక్సెస్ 10 ట్యాక్సెస్ క్లియరా సేమ్ ఇన్సూరెన్స్ కూడా 75,000 మీద 4% అంట 75,000 ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది పర్ యానంకి వస్తుంది పర్ యానంకి వస్తుంది డివైడ్ బై 12 చేస్తే ఏమొస్తుంది పర్ మంత్కి వస్తుంది ఇంటూ 10 ట్యాక్సెస్ క్లియరా క్యాలిక్యులేషన్ సో ఓన్గా చేస్తేనే వస్తుంది ఎన్నిసార్లు చూసుకున్నా కూడా రాదు ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఇవన్నీ 12,800 అనేది టోటల్ స్టాండింగ్ ఛార్జెస్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయండి కాస్ట్ పర్ ట్యాక్సీ వెయిట్ ఇక్కడ 12,800 అన్నది టోటల్ కాస్ట్ దీన్ని ఏ దేంట్లో కన్వర్ట్ చేశాడు పర్ ట్యాక్సీ పర్ కిలోమీటర్లో కన్వర్ట్ చేశాడు నథింగ్ బట్ ఏం చేయాలి 12,800 అన్నది ఎన్ని ట్యాక్సెస్కి 10 ట్యాక్సెస్కి ఎంత వస్తుంది ఇది 1280 ఈచ్ ట్యాక్సీ ఎన్ని కిలోమీటర్స్ రన్ అవుతుంది కాబట్టి డివైడ్ బై 4,000 0.32 ఓకేనా క్యాలిక్యులేషన్ అక్కడ ఈవెన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు ఒక్కో మీటర్లో ఒక్కో రకంగా ఇస్తాడు మీరు నార్మల్గా లాజిక్గా ఆలోచించండి అంతే 12,800 అంది ఎన్ని ట్యాక్సెస్కి 10 ట్యాక్సెస్ ఈచ్ ట్యాక్సీ ఎన్ని కిలోమీటర్స్ రన్ అవుతుంది 4,000 కిలోమీటర్స్ కాబట్టి డివైడ్ బై 4,000 ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్లు ఇంకా రన్నింగ్ కాస్ట్ నథింగ్ బట్ డిప్రిషియేషన్ ఇక్కడ చూడండి డిప్రిషియేషన్ ఎక్కడ తీసుకున్నాడు వేరియబుల్ కాస్ట్లో తీసుకున్నాడు మరి మనం ఫిక్స్డ్ కాస్ట్లో కూడా తీసుకోవచ్చు కదా డిప్రిషియేషన్ ఎప్పుడు ఎలా ఛార్జ్ చేస్తాం ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఒకవేళ క్వశ్చన్లో ఎస్ఎల్ఎం మెథడ్ ఇచ్చాడనుకోండి అది ఫిక్స్డ్లో తీసుకుంటే బెటరా వేరియబుల్లో తీసుకుంటే బెటరా ఎందుకు మరి డబ్ల్యూడివి అయితే చేంజ్ అవుతుంది కాబట్టి వేరియబుల్ తీసుకుంటారా కరెక్ట్ అనాలిసిస్ వేరియబుల్ కాస్ట్ దేని అంటాం మనము నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అయ్యేది ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని డబ్ల్యూడివి వాల్యూ చేంజ్ అవుతుందా అవుతుందా అవ్వదు కాబట్టి మీరు ఫిక్స్డ్లో రాసినా సరే రన్నింగ్లో ఐ మీన్ వేరియబుల్లో రాసినా సరే అజంప్షన్తో రాయండి డిప్రిషియేషన్ ఆల్వేస్ ఫిక్స్డ్ కరెక్టే కాదంటలేదు బట్ రన్నింగ్ అజంప్షన్ రాయండి ఏమవుతుంది ఒకవేళ మనకి కాస్ట్ మీన్ మార్క్ పోయే ఛాన్స్ ఉన్నా అది చూసి వాడు కాంప్రమైజ్ అయ్యి మార్క్స్ వేయచ్చాము ఎందుకంటే డిప్రిషియేషన్ ఈజ్ రీజనబుల్ ప్రతిదానికి ఫిక్స్డ్గా ఉంటుందని చెప్పలేము ప్రతిదానికి వేరియబుల్ ఉంటుందని కూడా చెప్పలేము ఓకేనా సో పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్ వస్తుందా రన్నింగ్ వస్తుందా వెహికల్ రన్ అవ్వాలంటే డిఫరెంట్ గేమ్ ఉండాలి ఫ్యూయల్ ఆయిల్ అండ్ సండ్రీ ఎక్స్పెన్సెస్ అది కూడా అంతే కదా రన్నింగ్ సో టోటల్ ఎంత కాస్ట్ అయింది మనకు ఇవన్నీ కూడా పర్ కిలోమీటర్ కన్సిడర్ చేస్తే 1.32 ఇంతకుముందు 0.32 వచ్చింది ఇప్పుడు ఎంత అయింది టోటల్ ఎంత వస్తుంది 1.64 మీరు ఒకవేళ ఫుల్ వాల్యూస్ తీసుకుంటే 1.65 రౌండ్ ఫిగర్ అవుతుంది ఓకేనా ఈ 1.65 అన్నది ఎన్ని కిలోమీటర్స్కి 1.65 రూపీస్ కాస్ట్ అన్నది ఎన్ని కిలోమీటర్స్కి పర్ కిలోమీటరా షోరా ఒక వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ రన్ అవుతుంది అది ఎంతకి ఈక్వల్ వెయిట్ నార్మల్గా మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతుందంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వచ్చింది 0.32 కదా 0.32 కన్సిడర్ చేయండి టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత వచ్చింది చూడండి ఓన్లీ 1 అబ్జర్వ్ చేయండి ఒకసారి బాగా 0.2 0.7 0.1 సో 0.32 ఫిక్స్డ్ కాస్ట్ 1 అనేది
వేరియబుల్ కాస్ట్. టోటల్ ఎంత వచ్చింది? 1.32 అన్నది ఎఫెక్టివ్ గా ఎన్ని కిలోమీటర్స్ కి? 4000 కిలోమీటర్స్. అంటే మనం బేస్ తీసుకున్నప్పుడు 4000 కిలోమీటర్స్, బట్ 4000 కిలోమీటర్స్ అన్నది టోటల్ ఓన్లీ 80% అన్న. బట్ మనకు ఎంత ఎక్స్పెన్స్ ఇంక్రెంట్ ఉంది? 100కి ఎక్స్పెన్స్ ఇంక్రెంట్, కరెక్టా? కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100 డివైడెడ్ బై 80. 1.32 × 100 / 80. సింపుల్ చెప్పాలంటే 1.32 అన్నది 80కి ఈక్వల్ అయితే 100కి ఎంత? 1.65. క్లియరా? సో మనం ఛార్జ్ చేసేది ఎంత? 1.8 రూపీస్. క్వశ్చన్లో ఇచ్చాడు కదా, 1.8 రూపీస్ మనం ఛార్జ్ చేస్తాం. మన కాస్ట్ ఎంత ఇంక్రైంది? 1.65. ఇంకేమొస్తుంది? ఇంటూ 10 నంబర్ ఆఫ్ టాక్సెస్, ఇంటూ 12 మంత్స్ కాస్ట్. మనకి మంత్ అయితే మంత్లీ, ఇయర్లు అయితే ఇయర్లీ, ఎలా కావాలైతే అలా ఇంటూ చేసామనుకోండి, టోటల్ ప్రాఫిట్ వస్తుంది. క్లియరా? ఇక్కడ సింపుల్ ఈ క్వశ్చన్లో ఏంటి, ప్రాఫిట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? సెల్లింగ్ ప్రైస్ వాడే ఇచ్చేసాడు, కాస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రాఫిట్, అది ఐడెంటిఫై చేస్తున్నాం అంతే మనం ఇక్కడ. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని సెపరేట్ చేసుకోవడం మాత్రమే కాస్త కన్ఫ్యూజన్ పాయింట్. సో ఇది కూడా సెకండ్ క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వన్నే. ఇందులో కొత్త పాయింట్ ఏంటి అంటే ఈక్వివాలెంట్ యూనిట్స్గా కన్వర్ట్ చేసుకోవడం. గుర్తుందా ఈక్వివాలెంట్ యూనిట్స్ కన్వర్ట్ చేసుకోవడం ఎక్కడ నేర్చుకున్నారు? సో అది ఇది సేమేనా? అక్కడ పార్ట్లీ కన్వర్టెడ్ గూడ్స్ ఉంటాయి, అవి ఫుల్లీ కన్వర్టెడ్ గూడ్స్ కన్వర్ట్ చేస్తాం. బట్ ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి, సింగిల్, డ్యూయల్, ఇంకోటి ఏది, ట్రిపుల్ రూమ్స్. సో నార్మల్గా ఈక్వివాలెంట్ యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే హైయెస్ట్ టు లోయెస్ట్ వస్తే బెటరా, లోయెస్ట్ టు హైయెస్ట్ వస్తే బెటరా? హైయెస్ట్ టు లోయెస్ట్ వస్తే బెటర్. ఇక్కడ మనం చేసింది అదే, హైయెస్ట్ టు లోయెస్ట్. అంటే ట్రిపుల్ బెడ్రూమ్స్ని సింగిల్ బెడ్రూమ్గా కన్వర్ట్ చేసాం, సింగిల్ నంబర్ ఆఫ్ యూనిట్స్లో కన్వర్ట్ చేసాం. గుర్తుందా ఈ ప్రాబ్లం చేసినట్టు ఎక్కడైనా? మామూలుగా సింగిల్ రూమ్ ఉంటుంది, డబల్ రూమ్ ఉంటుంది, ట్రిపుల్ రూమ్ ఉంటుంది. వీటికి ఒక్కొక్క రూమ్కి ఎంత రెంట్ ఛార్జ్ చేస్తున్నామో అని ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏం చేస్తాం? సింగిల్ నుంచి ట్రిపుల్ రూమ్ కన్వర్ట్ చేస్తామా, ట్రిపుల్నే సింగిల్ రూమ్లో కన్వర్ట్ చేస్తామా? ట్రిపుల్నే సింగిల్ రూమ్లో కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ డబల్ రూమ్ని సింగిల్లో కన్వర్ట్ చేస్తాం, ట్రిపుల్ని డబల్లో కన్వర్ట్ చేస్తాం, డబల్ని సింగిల్లో కన్వర్ట్ చేస్తాం. గుర్తుందా ప్రాసెస్ అంతా? సో కొంతమంది మర్చిపోయింటారు కాబట్టి జస్ట్ ఆ ప్రాసెస్ మాత్రమే చూద్దాం ఒకసారి. ఎక్స్పైజర్ లిమిటెడ్ రన్స్ ఏ హాలిడే హోమ్ ఫర్ దిస్ పర్పస్, రెంట్ చార్జెస్ 10,000 అలాంగ్ విత్ 5% ఆఫ్ టేకింగ్స్. సింగిల్ రూమ్ ఎన్నున్నాయంట? 100. ఆక్యుపెన్సీ ఎంత? 100%. డబల్ రూమ్స్ ఎన్నున్నాయి? ఆక్యుపెన్సీ. ట్రిపుల్ రూమ్స్ ఆక్యుపెన్సీ 60%. ఇప్పుడు రెంట్ చూడండి, రెంట్ ఆఫ్ డబుల్ రూమ్ సూట్ ఇట్ టు బి ఫిక్స్డ్ అట్ 2.5 టైమ్స్ ఆఫ్ సింగిల్ రూమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ రూమ్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తే డబుల్ రూమ్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ఇంటూ 2.5, కరెక్టా? సింగిల్ రూమ్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తే డబల్ రూమ్కి ఎంత ఛార్జ్ చేస్తారంట? 2.5 టైమ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రిపుల్ రూమ్ సూట్ వాస్ యాజ్ ట్వైస్ యాజ్ డబుల్ రూమ్ సూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ రూమ్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తుంటే ట్రిపుల్ రూమ్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ఇంటూ 2, 20 రూపీస్. సో సింగిల్ రూమ్కి 2.5 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది? డబల్ రూమ్ రెంట్ వస్తుంది. డబల్ రూమ్కి 2 టైమ్స్ చేస్తే ట్రిపుల్ రూమ్ వస్తుంది. సో ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ట్రిపుల్ రూమ్ని డబల్ రూమ్ని సింగిల్ రూమ్లో కన్వర్ట్ చేసేస్తాను. ట్రిపుల్ రూమ్ని డబల్ రూమ్ని సింగిల్ రూమ్లో కన్వర్ట్ చేస్తే అన్ని సింగిల్ రూమ్స్ అవుతాయి కదా అప్పుడు. సో నేను సింగిల్ రూమ్స్ రెంట్ ఐడెంటిఫై చేస్తే ఇంటూ 2.5 చేస్తే ఏమొస్తుంది? డబల్ రూమ్. వచ్చిన దానికి ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది? లేదు, సింగిల్ రూమ్ నుంచే ట్రిపుల్ రూమ్ కావాలంటే 1 × 5. 2.5 × 2 అంటే ఎంత? 5 కదా. సో ఎలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. సో అది ఎలా కన్వర్ట్ చేసుకున్నాం చూడండి. ఫస్ట్ ఈక్వివాలెంట్ రూమ్ డేస్ని ఐడెంటిఫై చేస్తాం. ఎలా ఐడెంటిఫై చేస్తాం? నా దగ్గర 100 రూమ్స్ ఉన్నాయి, 360 డేస్ వర్క్ చేస్తాను, 100% ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి 36,000 రూమ్ డేస్. బట్ ఈక్వివాలెంట్ యూనిట్స్లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు నేను ఇది సింగిల్ రూమ్ కాబట్టి ఇంటూ 1 చేస్తాను. ఏమన్నా ఇంకా ప్రాబ్లం ఉందా? ఏమైనా ఇష్యూ డౌట్ అరైజ్ అవుతున్నా మనకి ఇక్కడ? సింపుల్, సింగిల్ రూమ్లో సింగిల్ రూమ్లో కన్వర్ట్ చేయాలంటే ఏమైనా చేయాలా మరి సపరేట్గా? ఏం అవసరం లేదు. బట్ ఇప్పుడు డబల్ రూమ్ చూడండి, నా దగ్గర 50 రూమ్స్ ఉన్నాయి, 360 డేస్ రన్ చేస్తాను, కాకపోతే 80% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంటుంది. సో ఎంత వస్తుంది? 14,400. ఈ 14,400 అనేది డబల్ రూమ్స్, కరెక్టా? బట్ నేను దేంట్లో కన్వర్ట్ చేయాలి? సింగిల్ రూమ్స్లోకి. డబల్ రూమ్కి సింగిల్కి రిలేషన్ ఎంత?
కాబట్టి 14,400 ఇంటూ 2.5 చేయండి. ఆటోమేటిక్ గేమ్ వస్తుంది, మొత్తం కూడా డబుల్ రూమ్స్ అన్నీ కూడా సింగిల్ రూమ్స్ లోకి కన్వర్ట్ అయిపోతాయి. సో లాస్ట్ వన్ ట్రిపుల్ రూమ్స్, 330 రూమ్స్ ఉన్నాయి, 360 డేస్ ఆక్యుపెన్సీ, 360 డేస్ ఉంటుంది, 60% ఆక్యుపెన్సీ. ఎంత వస్తుంది? 6480. 6480ని డబల్ రూమ్ కి కన్వర్ట్ చేసి మరి మొత్తం సింగిల్ రూమ్ కన్నా కన్వర్ట్ చేయండి. అదర్వైజ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా 2.5 ఇంటూ 2 ఎంత వస్తుంది? 5. కాబట్టి ఇంటూ 5 వేస్తే టోటల్ గా దేంట్లో కన్వర్ట్ అయిపోతాయి? సింగిల్ రూమ్ లో కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా? మీరు మరీ ట్రిపుల్ రూమ్స్ ని డబల్ రూమ్ లో కన్వర్ట్ చేసుకుని, డబల్ రూమ్స్ ని సింగిల్ రూమ్ లో కన్వర్ట్ చేసుకుంటే ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, కరెక్టా? దాని బదులు ఏం చేయొచ్చు? సింపుల్ గా ఇంటూ 2.5 ఇంటూ 2 5 డైరెక్ట్ గా చార్జ్ చేసేయచ్చు కదా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని ఏవి? సింగిల్ రూమా, డబల్ రూమా, ట్రిపుల్ రూమా? సింగిల్ రూమ్. సో మొత్తం ఉన్న వాటి మొత్తం సింగిల్ రూమ్ లో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు పైన ఇచ్చిన కాస్ట్లు అన్ని క్యాలిక్యులేట్ చేసి అసలు రెంట్ ఎంత రెంట్ అమౌంట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాను. సో నేను ఆ క్యాలిక్యులేషన్ చేయట్లేదు, ఎందుకంటే మీకు తెలిసింది కాబట్టి. అది ఎంత వచ్చింది ఆ క్యాలిక్యులేషన్స్ మొత్తం? 33.73 రూపీస్. ఏంటిది? ఒక రూమ్ కి మనం ఎంత రెంట్ పే చేయాలి అన్నది, కరెక్టా? 33.73 రూపీస్. సింగిల్ రూమ్ రెంట్ వచ్చింది, డబల్ రూమ్ రెంట్ కావాలంటే ఏం చేయాలి దీనికి? సో 33.73 ఇంటూ 2.5 చేస్తే డబల్ రూమ్ రెంట్ వస్తుంది. మరి ట్రిపుల్ రూమ్ కావాలంటే ఇంటూ ఫైవ్ అయినా చేయండి, లేకపోతే డబల్ రూమ్ కి ఇంటూ 2 అయినా చేయండి. ఎలా చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మనకు మనకు కనుక్కోమంటున్నాడు కూడా ఇదే. సో మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చూస్తే వీడు ఆర్ తీసుకున్నాడు, మనం ఏం తీసుకున్నాం? అక్కడ ఎక్స్ తీసుకున్నాం అంతే. మధ్యలో టోటల్ టేకింగ్స్ మీద పర్సెంటేజ్ అన్నప్పుడు స్టేట్మెంట్లోనే ఇంటూ ఎక్స్ చేసాం, గుర్తుందా క్యాలిక్యులేషన్స్ మొత్తం? సో మీరు ఎలా చేసినా కూడా ఆన్సర్ ఫైనల్గా ఇదే వస్తుంది. ఓకేనా? దీన్నే బేస్ చేసుకుని ఇంకో ఎగ్జాంపుల్ మన బోర్డ్ మెటీరియల్లో ఉంది, కరెక్టా? సేమ్ ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ స్లైడ్ చేంజెస్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు ఒకటి స్కూల్ ఎగ్జాంపుల్ ఉంది కదా బస్సెస్కి సంబంధించి, అది కూడా వెరీ ఇంపార్టెంట్. కాస్త ఎక్కువ, ఐ మీన్ లెంతీగా ఉంటుంది ప్రాబ్లము, అది కూడా ఇంపార్టెంట్. 10 మార్క్స్ క్వశ్చన్, బట్ సింపుల్గా నథింగ్ బట్ ఇప్పుడు కాస్టింగ్ టఫ్ పేపర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? క్వశ్చన్స్ టఫ్ ఉంటాయనా? క్వశ్చన్స్ లెంతీ ఉంటాయి అంతే, బట్ వాటిని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తేనే 3 అవర్స్లో మనం పేపర్ మొత్తం కంప్లీట్ చేయగలం. ఇన్ టైంలో కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ అనేది భయంకరంగా ఉండాలి. భయంకరంగా అంటే ఎన్నిసార్లు? ఒక 15 టైమ్సా? 15 టైమ్సా? ఓన్లీ 50? 50నా? మరి ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మీరు మహా ఒక క్వశ్చన్ని 3 టైమ్స్ రివైజ్ చేస్తే చాలు, ఐ మీన్ 3 టైమ్స్ ఓన్గా ప్రాక్టీస్ చేస్తే చాలు. బట్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలంటే ఈ 3 టైమ్స్ అనేది అస్సలు సరిపోదు, అస్సలు సరిపోదు. మరి ఎప్పుడు సరిపోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ కాస్టింగ్ అనుకోండి, ఉన్న క్వశ్చన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి, కరెక్టా? సేమ్ మోడలే, దాని మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మహా అంటే మీరు ఒకసారి 3 క్వశ్చన్స్ చేస్తే చాలు. బట్ ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ 3 టైమ్స్ చేస్తే సరిపోతుందా అంటే అవసరం లేదు, ఐ మీన్ సరిపోదు. ఎప్పుడు సరిపోతుంది అంటే ప్రతి క్వశ్చన్లో ఉన్న ఒకే ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కరెక్టా? సపరేట్ పాయింట్. ఆ అడ్జస్ట్మెంట్స్ని అట్లీస్ట్ మీరు ఒక 7 to 10 టైమ్స్ రివైజ్ చేయాలి, ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ కాస్టింగ్ ఉంది, ప్రాసెస్ కాస్టింగ్ అడ్జస్ట్మెంట్స్ని మనం అనలైజ్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? 5 మినిట్స్ మ్యాక్సిమం, కరెక్టా? ఆ 5 మినిట్స్ని ఎన్నిసార్లు చేయాలి మీరు? 7 to 10 టైమ్స్ చేశారనుకోండి, ఏ చాప్టర్ నుంచి అయినా సరే ఏ అడ్జస్ట్మెంట్ వచ్చినా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఈ ఇష్యూ మీరు ఎక్కువగా కాస్టింగ్లో కన్నా ఎక్కువ ఫేస్ చేసేది ఎక్కడ అంటే అకౌంట్స్లో. కింద అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు, కరెక్టా? పైన బ్యాలెన్స్ షీట్ పీఎండ్ఎల్ అకౌంట్ ఇచ్చి కింద అడ్జస్ట్మెంట్స్ మొత్తం ఇస్తాడు. మీరు ఆ అడ్జస్ట్మెంట్కి ట్రీట్మెంట్ ఏంటి అన్నది ఒక 7 to 10 టైమ్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేలో ప్రివైజ్ చేశారనుకోండి, క్వశ్చన్లో చూడగానే ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. మనం ఏం చేస్తాము? నోట్స్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, నోట్స్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. 10 క్వశ్చన్స్ ఉంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తారు నైట్ అంతా కూర్చున్నా? మహా అంటే 4-5 క్వశ్చన్స్, ఎందుకంటే ఇక మిగతా 4-5 క్వశ్చన్స్ మీ ఫ్రెండ్ చేస్తాడు, మీరు చేయరు, మీరు చేసుకునేది అదే కదా డైలీ, కరెక్టా? నువ్వు 5, నేను 5, ఎగ్జామ్లో వస్తే నువ్వు నాకు నీకు చూపి, నేను నీకు చూపిస్తాను, పాజిబుల్ అవుతాయి ఇవన్నీ? నిజంగా జరుగుతున్నాయి, నాకు తెలుసు, నేను చూస్తున్నా చాలా మందిని. ఇంకా కొన్నిసార్లు ఎగ్జామ్కి టైం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లా అనుకుందాం, లా 2 చాప్టర్స్ ఉన్నాయి, ఎగ్జామ్కి టైం లేదు, నువ్వు ఒక చాప్టర్ చదువు, నేను ఒక చాప్టర్ చదువుదాం, ఎగ్జామ్కి వెళ్ళే టైంలో నువ్వు కొన్ని పాయింట్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నేను నీకు కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇయర్ మొత్తం రానివి ఆటోలో కూర్చున్నప్పుడు వస్తుందా? థింక్ చేయండి ఒకసారి, అస్సలు రావు, కరెక్టా? మోర్ ఓవర్ మీకు మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? వార్డింగ్స్ పడాలి. కాన్సెప్ట్ మాత్రమే తెలిస్తే యూజ్ ఉందా? యూజ్ లేదు. వార్డింగ్స్ అనేది ఇంపార్టెంట్, లా ఆడిట్ అవన్నీ, కరెక్టా? సో అలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు. ఆల్రెడీ ఐ హోప్ మీకు గుర్తుందా అనుకుంటున్నా, లాస్ట్ అటెంప్ట్లో కొంతమంది ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి అన్నది.
అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ మాత్రమే చూసుకోండి. రివిజన్ అంటే దాని మీనింగ్ క్వశ్చన్ మొత్తం 10 సార్లు రివిజన్ చేయడం కాదు. ప్రతి క్వశ్చన్లో ఒక స్పెసిఫిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఆ స్పెసిఫిక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఏది అన్నది సపరేట్ నోట్స్ మెయింటైన్ చేస్తారో, మీరు పాయింట్స్ తీసుకొని హైలైట్ చేసుకుంటారో, మీ ఇష్టం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, నేను ప్రాసెస్ కాస్టింగ్కే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ప్రాసెస్ కాస్టింగ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఒక 15 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలా? ఎన్ని క్వశ్చన్స్ చేస్తే చాలు? ఫిఫో మీద ఒక క్వశ్చన్, లిఫో మీద ఒక క్వశ్చన్, మహా అంటే వెయిటెడ్ యావరేజ్ మీద ఒక క్వశ్చన్, ప్లస్ ఇంటర్నల్ ప్రాసెస్ క్వశ్చన్, అకౌంట్స్ మీద ఒక క్వశ్చన్, అయిపోయింది 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్. బట్ 5 క్వశ్చన్స్ 2-3 టైమ్స్ రివైజ్ చేస్తే చాలు. బట్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా ఇన్ టైంలో ప్రజెంట్ చేయాలంటే అడ్జస్ట్మెంట్స్ మొత్తం ఒక 10 టైమ్స్ అనే రివైజ్ చేసి ఉండాలి. ఇప్పుడు గుర్తుంటుంది నార్మల్లా చెప్పినా చెప్పకపోయినా 0%, ఎగ్జామ్లో పోయిన తర్వాత చెప్పినా చెప్పకపోయినా 100%, అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అయ్యారు ఎప్పుడైనా ఈ ఇష్యూ? డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయింటారు, ఎందుకంటే ఇక్కడ బాగా గుర్తుంటుంది, అక్కడ గుర్తుండదు. అబ్నార్మల్ లాస్ క్వశ్చన్లో చెప్పాడా, వాడు చెప్తే నాకేమో 100% తీసుకుంటారు. ప్రాబ్లం అంతా ఇక్కడే వస్తుంది. మీకు ఐ మీన్ ప్రొసీజర్ మొత్తం తెలుసు ఎలా చేయాలన్నది. బట్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే పోతుంది. మరి అకౌంట్స్ డ్రా చేస్తున్నప్పుడు కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయము, బట్ వాల్యూ కావాలి ఫినిష్ గుడ్స్ది, ఎలా వస్తుంది? డెబిట్ సైడ్ యావరేజ్ చేసేయండి, క్రెడిట్ సైడ్ తీసేసుకోండి డైరెక్ట్. లేదా నార్మల్ పైన ఉంది కదా, నార్మల్ వేసేయండి. చాలా జరుగుతాయి ఇలాంటి ఇష్యూస్ అన్ని, కరెక్టా? మరి ఇక్కడ ఈ చాప్టర్లో పర్టికులర్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? వాడేమో ఇయర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు, పరాణం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు, మీకేమో పర్ మంత్ కనుక్కోమంటాడు. మీరేం చేస్తారు? పరాణందే కనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పరాణంది కనుక్కోండి, తప్పులేదు. లాస్ట్లో ఏం చేయాలి? మరి చేస్తామా? లేదు, టైం లేదు. టైం లేదు అనడం కన్నా ఫస్ట్ అనలైజ్ చేసే కెపాసిటీ లేదని చెప్పడం ఇంపార్టెంట్, కరెక్టా? సో ప్రతిదీ అనలైజ్ చేయాలి, ఎగ్జామ్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాలి. నేను చేంజ్ అవ్వను అంటే ఎవరు ఏం చేయలేరు. సో ట్రెండ్స్కి తగ్గట్టుగా మనం కూడా చేంజ్ అవ్వాలి. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, క్వశ్చన్ని 10 టైమ్స్ రివైజ్ చేస్తే ఏమంటారు అంటే దాన్ని బట్టి కొట్టడం అంటారు. ఒకే క్వశ్చన్ని 10 టైమ్స్ అదే క్వశ్చన్, అదే ఫార్మాటు, అదే ఇన్ఫర్మేషను, కొన్ని కొత్త మోడల్నే కాదు, అదే ఇన్ఫర్మేషన్. మరి 10 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను లిఫో మెథడ్ని అంటే ఆన్సర్ వస్తుంది డెఫినెట్గా, లేదనట్లేదు. ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత వాడు ఫిఫో మెథడ్ ఇస్తాడు, అయిపోయింది కాన్సెప్ట్ మొత్తం. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఇస్తాడు, అదే మీరు ప్రపోర్షన్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా చేయగలరు, కాన్సెప్ట్ గుర్తుంటే. ఓకేనా? సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఓన్లీ అడ్జస్ట్మెంట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. ఏవి ప్రాబ్లమేటిక్ చెప్తున్నా, బట్ థీరీ అంటే మరి డిఫరెంట్ టాపిక్, థీరీ నేను చెప్పట్లేదు, ఓన్లీ ప్రాబ్లమేటిక్. ఇప్పుడు అకౌంట్స్ కూడా ఓపెన్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఫ్లో చూడండి. క్యాష్ ఫ్లో మీద వాడు స్టేట్మెంట్ ఇచ్చేసి కింద ఒక 10 అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు, కరెక్టా? మీరేం చేస్తారు? ప్రతిసారి క్యాష్ ఫ్లో డ్రా చేస్తూనే ఉంటారు. యూజ్ ఉందా దానివల్ల? క్వశ్చన్ చదవండి, అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చూడండి. మీరు అడ్జస్ట్మెంట్ చదువుతున్నప్పుడే నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా మీకు థాట్ రావాలి, ఈ అడ్జస్ట్మెంట్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ వస్తుంది, పిఎన్ఎల్ అకౌంట్లో ఎక్కడ వస్తుంది, మనం క్యాష్ ఫ్లో చేసినప్పుడు ఇన్వెస్టింగ్లో వస్తుందా, ఆపరేటింగ్లో వస్తుందా, ఫినాన్సింగ్లో వస్తుందా, ప్రతిదీ ఐడెంటిఫై చేయగలగాలి. చెప్తున్నా, అప్పుడు మాత్రమే ఇన్ టైంలో ఈవెన్ 2.5 అవర్స్తో పేపర్ కంప్లీట్ అవుతుంది. పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటే థీరీ తీసేసి, థీరీ వదిలేసి. ఓకేనా? థీరీకి 1/2 అవర్ చాలా టైము? ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ అడిగాడు, 1/2 అవర్ సరిపోదా? 1/2 అవరు సరిపోదా? మహా అంటే 4 పాయింట్స్ రాస్తాం మనము, మనం జీనియస్ కాబట్టి ఎలాగో 3 పాయింట్స్ రాస్తాము, డౌట్ లేదు, కరెక్టా? 3 × 4 = 12 పాయింట్స్, 12 పాయింట్స్కి 1/2 అవర్ సరిపోదా? సరిపోతుంది. ఈవెన్ 20 పాయింట్స్ కూడా రాయచ్చు 1/2 అవర్లో, కరెక్టా? ఎలాగంటే మనం అన్నీ కూడా ఓన్ క్రియేషనే కదా, 20 and 30 కూడా రాయొచ్చు అప్పుడు, పేపర్ లాక్కునేంత రాస్తూనే ఉంటాం, కరెక్టా? డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా. సో ఈ ఓవరాల్గా నేను కాస్టింగ్ పరంగా చెప్పాలనుకున్న టిప్స్, మోర్ ఓవర్ కాస్టింగ్లో ఏది చేసినా సరే, ఈవెన్ కాస్టింగ్ అయినా సరే, ప్రాబ్లమేటిక్ ఏదైనా సరే, ఓన్లీ అడ్జస్ట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా కాస్టింగ్ సంబంధించి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎవరు డీల్ చేస్తారు? ప్రవీణ్ సార్. మీకు ఇంకా స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ అన్ని కూడా అందరినీ కంబైన్ చేసి డీల్ చేస్తారు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేసేయచ్చా? సరే, నెక్స్ట్ క్లాస్లో మీతో డిస్కస్ చేద్దాం.